అసెన్షన్ పదకొండో పార్ట్ పదకొండో లెసన్ గుర్తింపు లేని దశ నుంచి కొత్త గుర్తింపు దశకు మనం నడుస్తున్న అసెన్షన్ మార్గం మన మన ఊహించినట్లుగా లేదు అంత సులభంగా లేదు అయినా మనం కొనసాగుతున్నాము మన ప్రయాణంలో మనం అంతర్గతంగా చాలా కమిట్ అయిపోయి ఉన్నాము మన కమిట్మెంట్ను ఆవల వైపు వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతున్నారట అది చాలా దళసరిగా ఉన్నది మన ప్రేమ మన ఎనర్జీ చాలా దలసరిగా ఉన్నాయి కొనసాగాలన్న మన కోరిక బలంగా ఉన్నది ఒకనొక పాయింట్కు వచ్చేసరికి తాత్కాలికంగా ఆగవలసిన సమయం వస్తుంది ఆ సమయంలో మనం హాయిగా ప్రశాంతంగా రిలాక్స్ కావచ్చు పెనుగులాటను రిలీజ్ చేసేయాలి సమస్యలను భౌతిక బాధను ఎమోషనల్ బాధను రిలీజ్ చేసేయాలి మన కుటుంబీకుల నుంచి ప్రేమను అందుకుంటూ ఉండిపోవలసిన సమయం ఇది ఇక్కడ ఉన్న కాసేపు మనం ఓపెన్గా ఉండి టొబియాస్ వాళ్ళు అందిస్తున్న ప్రేమను అందుకోవాలి మన మానవ జీవిత సమస్యలు నుంచి కాసేపు తొలగి వచ్చేయాలి బుద్ధుడు చెట్టు క్రింద కూర్చున్నట్లుగా మనం కూడా హాయిగా చెట్టు కింద కూర్చుని ఆ నేడుని ఎంజాయ్ చేయాలి మన ఎనర్జీని మళ్ళీ తెచ్చుకోవడానికి ఈ సమయాన్ని వినియోగించుకోవాలి ప్రేమను వదులుకున్నాము మన ప్రయాణంలో భాగంగా మనం ప్రేమను వదులుకున్నాము గతంలో అంటే ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ మనకు చాలా సన్నిహితులుగా ఉండిన వాళ్ళను వదులుకున్నాము మానవ సంబంధాల సాన్నిహిత్యాన్ని ఆత్మీయతను మనం వదులుకున్నాము మన ఇన్నర్ స్పిరిట్ మీద ధ్యాస నిలపడం కోసం అది మన భౌతిక కుటుంబం కావచ్చు మనం వదులుకున్నది మన జంటను కావచ్చు మనకు చాలా సన్నిహితులు ఆప్తులు అయిన వాళ్ళు మన సంతానము మన మిత్రులు కావచ్చు వాళ్ళను మన నుంచి దూరం తీసుకువెళ్ళలేదు తీసుకెళ్ళిపోలేదు మనమే వాళ్ళను రిలీజ్ చేశాము మన మార్గంలో మనం సాగటం కోసం మన దివ్యత్వాన్ని వెలికి తేవటం కోసం మనమే వాళ్ళను రిలీజ్ చేసేసాము సన్యాసించేసాము కష్టంగానే ఉండింది ఇతర మానవుల నుంచి ఈ గాఢమైన ప్రేమ లేకపోవటం కష్టంగానే ఉండింది ఆవల వైపు వాళ్లకు సంగతి తెలుసు ఆ ఆమల వైపు వాళ్ళకు ఆ సంగతి తెలుసు అందుకే ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి కుటుంబంగా వచ్చారు మనల్ని సపోర్ట్ చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు అమితంగా ప్రేమిస్తున్నారు మన గురించి వాళ్లకు చాలా బాగా తెలుసు వాళ్ళిప్పుడు మన దగ్గరికి వచ్చి రిలాక్స్ అవ్వండి చాలు అని చెబుతున్నారు మనం ఇక్కడ ఫ్రెండ్స్తో ఉన్నాము అన్ని రకాల డైమెన్షన్ నుంచి ఏంజల్స్ వచ్చారు మనతో ఇక్కడ కలుసుకుందామని మనం చేస్తున్న దానికి మనల్ని వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారో మనం చేస్తున్న పనికి ఎంత మనల్ని ఆరాధిస్తున్నారో ఇంకా మనతో ఎక్కువగా చెప్పేదేమీ లేదు ప్రేమ ఎనర్జీని మన కోసం తీసుకువస్తున్నారు కొత్త రకం ప్రేమ ఇది కూడా మారిపోతుంది మన జీవితంలో ప్రేమలు అనుబంధాలు మారిపోతాయి కానీ అవి మనకు గతంలో తెలిసిన దానికి భిన్నంగా ఉంటాయి మనలో కొందరికి ఇది ఆనందాన్ని కలిగిస్తుంది అది కొత్త రకం ప్రేమగా ఉంటుంది దీనికి గురించి దీనిని గురించి ఎనిమిదవ పాఠంలో చెప్పుకున్నాము మనం పరిపూర్ణలం కాబట్టి అది పరిపూర్ణమైన ప్రేమ అయి ఉంటుంది ఆ ప్రేమలో అజెండాలే లేవు అది బేషరతు ప్రేమ ఆ ప్రేమ సంపూర్ణమైనది నిండైనది నిజమైనది కేవలం ప్రేమ కోసమే మనం ప్రేమిస్తాము ఇతర మానవులతో అనుబంధం కేవలం ప్రేమ కోసమైనయితే కోసమేనైతే ఎలా ఉంటుందో ఊహించండి అందులో అజెండా ఉండదు ఇతరుల ప్రేమ ప్రేమే ప్రమేయం ఉండదు కేవలం ప్రేమ మనలో చాలామంది మన జీవితాలలో బిజీగా ఉన్నామని టొబయాస్ వాళ్ళకు తెలుసు ద్వంద్వత్వం వేగవంతమైన ఈ సమయంలో ఎలా తీరిగ్గా స్పిర్స్తోనూ ప్రజ్ఞాత్మతోనూ కూర్చునే తీరుబడి మనకు లేదని మనం ఫీల్ అవుతున్నామని వాళ్లకు తెలుసు ఆర్కేంజల్ మైఖేల్ ఇతని ఎనర్జీ మనకు బాగా పరిచయమే ఇతని బాస్ అనేవాళ్ళమాట మనం ఇతను ఒక గ్రూప్ లీడర్ లాంటివాడు మనకు చాలా సుపరిచితమైన కుటుంబం నుంచి వచ్చినవాడు ఇతను ఇది మనకు మరొక టర్నింగ్ పాయింట్ కాబట్టి మరొక దశకు మారే పాయింట్ కాబట్టి అతను ఇక్కడికి వచ్చాడు ఆర్కేంజల్ మైకేల్ ఎనర్జీని స్వాగతించాలి ఇప్పటి వరకు అతను ప్రత్యేకమైన అతిథిగా రాలేదు కాబట్టి ఇంతకాలం అతని ఉనికిని ఇక్కడ పెద్దగా పట్టించుకోలేదు అతను వచ్చి మనతో కలవడానికి తగిన సమయం ఇప్పటికీ వచ్చింది ఆర్కేంజల్ మైఖేల్ గురించి మనం కొత్త చె కొంత చెప్పుకోవాలి తాను మాట్లాడేటప్పుడు తన ప్రకంపనకు మనల్ని ఓపెన్గా ఉండమంటున్నాడు మన ప్రతి ఒక్కరి బాధ్యతను మోస్తున్నాడు మైఖేల్ వేరు వేరు అనేక స్థాయిలలో మనం చాలా సన్నిహితంగా అతనితో కలిసి పనిచేశాము విశ్వం యొక్క న్యూ ఎనర్జీని తెచ్చే ప్రయత్నంగా ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్ను ఏర్పరిచినప్పుడు మనతో పనిచేసింది మైకేలే మనకు శిక్షణ ఇవ్వటంలో సహాయం చేశాడు అప్పుడు భూమి మీదకి మనం ప్రయాణం మొదలుపెట్టాము ఆ ప్రయాణానికి మనల్ని సిద్ధపరచడంలో సహాయం చేశాడు మైకేల్ మైకేల్ ఎన్నడూ మానవ జన్మ తీసుకునే ఎరుగడు అతను ఒక నిర్మాణ శిల్పి మనతో పాటు భూమికి టెంపులెట్లను సృష్టించటంలోనూ మానవ భౌతిక ధర్మాన్ని మానవ చైతన్యాన్ని సృష్టించటంలోనూ సహాయపడ్డాడు ఒక రకంగా చెప్పాలంటే మన ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్ను వదిలి భూమికి రావడానికి ముందు మైఖేల్ మనకు డ్రిల్ మాస్టర్ అన్నమాట మన ప్రయాణాన్ని సూచించే సత్య ఖడ్గాన్ని మనలో ప్రతి ఒక్కరి చేతిలో పెట్టి పంపినవాడు మైఖేల్ ఆ ఖడ్గం మన చైతన్యంలో భాగం మన బయాలజీలో భాగం మన సత్యాన్ని కనుక్కోవడానికి మనం బయలుదేరక ముందే దాన్ని మైఖేల్ మనకు ఇచ్చాడు భూమికి బయలుదేరక ముందు ఇచ్చాడు అప్పటి నుంచి అది మనలో భాగంగా ఉంటూ వచ్చింది బైబుల్ లాంటి గ్రంథాలు మైఖేల్ కథ ఉన్నది అతను స్వర్గంలో జరిగిన మహా సంగ్రామంలో సాతాను లూసిఫర్తో ఎలా యుద్ధం చేశాడో కదా కథ ఉన్నది మైఖేల్ సాతాను స్వర్గం నుంచి బయటకు విసిరేశాడు ఈ కథలో కొంత కల్పన చేరడం జరిగింది ఈ కథలో ఉన్న సాతాను ఎవరనుకున్నారు స్వయంగా మనమే అక్కడ డెవిల్గా చెబితేనే కథ బాగున్నది ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్ లేదా స్వర్గం వదిలివచ్చింది మనమే మనకు శిక్షణ ఇచ్చినవాడు మైఖేల్ మనకు ఖడ్గాన్ని ఇచ్చి పంపినవాడు మైఖేల్ ఎక్కడ నుంచో మనల్ని తోసిపడే లేదు ఆ స్వర్గాన్ని వదిలి భూమికి రావాలని ఎంచుకున్నది మనమే ముందుగానే దీని అంగీకరించాము మనం నిజానికి జరిగిన కథ ఏమిటంటే మైఖేల్ సత్య ఖడ్గాన్ని మనకు అందించాడు ఆ ఖడ్గం మనం తీ వెతుకుతున్న చైతన్యానికి చిహ్నం దానిని మనకు అందించినప్పుడు అందిస్తున్నప్పుడు అతను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మనం చేయబోయేది సుదీర్ఘమైన కష్టమైన ప్రయాణమని అతనికి తెలుసు మన కళ్ళల్లో మన కళల్లో కానీ ఇతర స్థాయిలో కానీ తాను వచ్చి కనపడితే మనం తనను గుర్తుపట్టని సమయాలు ఉంటాయని అతనికి తెలుసు ఆ విషయంలో అతను బాధపడ్డాడు సాతాను మహా సంగ్రామంలో స్వర్గం నుంచి బయటికి తోసేయటం కాదు అసలు కథ భూమి మీదకి రావటం కోసం ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్ నుంచి మనం వచ్చేయటమే అసలు కథ మన సత్యాన్ని తెలుసుకోవటం కోసం మనం చేసే ప్రయాణం గురించిన కథ అది మన సత్యమే మన దివ్యత్వం మనంతట మనమే దాన్ని కనుక్కోవలసి ఉండింది ద్వంద్వత్వపు ఎలిమెంట్స్తో మా ఇతర ఎలిమెంట్స్తో మనం దాన్ని కనుక్కోవలసి ఉండింది ఈ రెండు ద్వంద్వత్వం మాయతర చాలా బలమైన శక్తులు అవి మనల్ని మన గతం నుంచి మన నుంచి ఆవల వైపు వాళ్ళ నుంచి ఎంతకాలం దాచేసాయి మనమే భూ ప్రయాణాన్ని న్యూట్రల్ వాతావరణంలో పర్యావరణంలో చేస్తేనే మన దివ్యత్వాన్ని తెలుసుకోగలుగుతాము మనకు శిక్షణనిచ్చిన వ్యక్తిగా ఇవాళ మైఖేలు ఇక్కడికి వచ్చాడు కాలాల పాటు మన అతనితో సన్నిహితంగా బంధం పెనవేసే వేసే వేసుకోనున్నాము ఇది మనకు డిగ్రీ పట్ట ఉత్సవం లాంటిది మనల్ని రిలీజ్ చేయడానికి వచ్చాడు అతను ఇక్కడికి రిలీజ్ చేస్తే మన లోపల సత్యాన్ని తెలుసుకునే ఆ చివరి ఎనర్జీపరమైన క్షణాలను క్షణాలకు మనం రాగలుగుతాము అసెన్సన్ ప్రాసెస్లో చాలా బిజీగా ఉంటూ వచ్చాము మనం మైకేల్ మెటాట్రాన్ హడవేడి నుంచి మనకు రెస్ట్ ఇవ్వడానికి మనల్ని పెంచి పోషించడానికి వచ్చారు మొదటి నుంచి మనం ఇంటిని వదిలి వచ్చిన యువరాజులం రాజసింహాసనాన్ని ఎక్కబోయే ముందు మనం ఎవరమో తెలుసుకోవాలని అనుకున్నాము బయటికి వెళ్ళి తులసృష్టి వేలుపల మన గుర్తింపును వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలని చాలా పెద్ద సాహసం మీద బయలుదేరాము పెట్టుకోవడం వెనుక నిలబడటం ఓవెన్ ఆఫ్ గ్రేస్లో సమస్యను పెట్టడం లాంటివన్నీ చెప్పుకున్నాం ఇదంతా మన గత కర్మలను హీల్ చేసుకోవటం గురించి కాదు మనం భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఏర్పరిచిన కర్మను హీల్ చేసుకోవటం గురించి కాదు ఇది అసలు మన గురించి కాదు మన ఆశంసన హోదాలు మనం దానిని దాటి అతీతంగా వచ్చేస్తాము చాలా వాటిని రిలీజ్ చేసేయాలని చెప్పుకున్నాము వాటిని ఓవెన్ ఆఫ్ గ్రేస్లో ఉంచాలనుకున్నాము అజెండా లేకుండా ఉండటం గురించి చెప్పుకున్నాము అజెండా పాత ఎనర్జీలోని ద్వంద్వత్వంలో బేస్ అయి ఉంటుంది శూన్యం గురించి శూన్యంలోకి వెళ్ళటం గురించి చెప్పుకున్నాము ఈ శూన్యం అనే మాటను చాలా జాగ్రత్తగా ఎంచుకున్నాము మనం ఇల్లు వదిలి వచ్చినప్పటి సమయాన్ని ఇది గుర్తు చేస్తుంది దీనిని గతంతో సంబంధం దీనికి గతంతో సంబంధం ఉన్నది తొలి సృష్టిని వదిలి మనం బయటకు వచ్చినప్పుడు శూన్యంలోకే కథ వచ్చింది ద్వంద్వత్వాన్ని వదిలినప్పుడు మనం మళ్ళీ శూన్యంలోకే వస్తాము ఎందుకంటే ద్వంద్వత్వం వెలుపల ఏమున్నదో అది ఇంకా సృష్టించబడలేదు దాన్ని సృష్టిస్తున్న వాళ్ళం మనమే న్యూ ఎనర్జీలోకి మొదటగా అడుగు పెడుతున్న వాళ్ళం మనమే ఇతరుల కోసం పునాది వేస్తున్నాం మనం మనం తొలి సృష్టి నుంచి బయటకు వచ్చి శూన్యంలోకి అడుగు పెట్టినప్పుడు మనలో ఏ భయాలు జ్ఞాపకాలు దిగులు ఉండినాయో అవి మళ్ళీ ఈ సమయంలో కూడా వస్తాయి కాబట్టి దీన్ని ఆచరించే కొద్దీ మనలో పాత ఫీలింగ్స్ తిరగదోడినట్లయింది భయాలు కలిగాయి పశ్చాత్తాపడిన జ్ఞాపకాలు మనలో కలిగి ఉంటాయి మనం చేస్తున్న వాటిని బట్టి మనకు దిగులేసి ఉంటుంది కాదు మనలో చాలామందికి అనుమానం వచ్చింది ఇదేదైనా ట్ర ట్రిక్క నా సంపూర్ణత్వాన్ని నేను రిలీజ్ చేస్తున్నానా నన్ను ఇతరులు స్వాధీనం చేసుకోవటం కోసం లేదా చీకటి వైపు వారు నన్ను తమ ప్రభావంలోకి తెచ్చుకోవడం కోసం నన్ను ఎక్కడికైనా చేరుస్తున్నారేమో అని మనకు అలా అనుకోవటమే ఇష్టమైతే అలాగే కానివ్వండి అంటారు టోబయాస్ వాళ్ళు కానీ మనం అలా అనుకోమని వాళ్ళకు తెలిసినట ఈ చీకటి వెలుగు వెలుగుల పాత ఆటను రిలీజ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామని వాళ్ళకు తెలిసినట మన ద్వంద్వత్వాన్ని గట్టిగా పట్టుకోకపోయినట్లయితే ఏ దుష్ట శక్తితో మనల్ని మింగేస్తుందన్న భయం తాలూకు ఎనర్జీని రిలీజ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము అదంతా పాతది అదే కాన్వయించదు మనల్ని స్వాధీనపరచుకోవాలని ఏ జీవి ఎదురు చూడటం లేదు పొంచి లేదు ఆవుల వైపున ఉన్న జీవులు ఎవరు ఇలాంటి పని చేయలేరు మెటాట్రాన్ కానీ మైకేల్ కానీ ఈ క్షణమే మనల్ని స్వాధీనపరచుకోవాలని ఒకవేళ అనుకున్న వాళ్ళ పని చేయలేరు వాళ్లే కాదు ఎవరు ఆ పని చేయలేరు మన దివ్యత్వాన్ని మనం ధరించి స్వంతం చేసుకోవాలి రిలీజ్ చేయటం గురించి చెప్పుకున్నాము గతాన్ని మనం ఒకప్పుడు ఎవరన్న విషయాన్ని అలవాట్లను నమూనాలను అన్నింటినీ రిలీజ్ చేయడం గురించి చెప్పుకున్నాము రిలీజ్ చేయడం ఎలాగో నేర్చుకోవడానికి మూడేళ్ళు పట్టింది మన దృష్టిలో అది చాలా కాలం పట్టినట్లు లెక్క కానీ ఆవల వైపు వాళ్ళ దృష్టిలో చాలా స్వల్పకాలం పట్టినట్లు లెక్క కోటాను కోట్ల సంవత్సరంలో క్రితపు అనుభవాలను మనం రిలీజ్ చేస్తున్నాము చాలా చాలా కాలం క్రితం స్థాపించబడిన నమూనాలు ఇవి దీనిని మనం వదిలేస్తున్నాము పాత లాగేజీతో న్యూ ఎనర్జీలోకి అడుగు పెట్టలేము కదా ఆ ఛాలెంజింగ్ పాయింట్లో ఉన్నాము మనం ఇప్పుడు కొన్నింటిని మన గుర్తింపు చైతన్యాలను గతం నుంచి మన గుర్తింపులో భాగంగా ఉన్న వాటిని మనతో పాటు న్యూ ఎనర్జీలోకి తీసుకువెళ్ళాలన్న కోరిక కూడా చాలా బలంగా ఉన్నది ఇలా ఎందుకు అనిపిస్తోందంటే మన మీద మనకు అంతగా నమ్మకం లేదు శూన్యంలోకి వెళ్ళమంటేనే మనలో భయం కలుగుతుంది అలాగైతే ఎలా ఇలాగైతే ఎలా అంటూ ప్రశ్నలు తేలెత్తుతున్నాయి తలెత్తుతున్నాయి నేను ఒకవేళ మొత్తాన్ని రిలీజ్ చేసేస్తే ఏమవుతుంది నాకంటూ ఎలాంటి వ్యక్తిత్వపు గుర్తింపు ఉండదా ఇంకో జీవి నన్ను కబలించేస్తుందా నన్ను ప్రభావితం చేసి దుష్టత్వం వైపుకో చీకటి వైపుకో లాగేస్తారా లాంటి ప్రశ్నలు వచ్చేస్తున్నాయి ఎందుకు భయం మొదటిసారి కట్టుగుడ్డలతో ఎనర్జీలతో బయటకు వచ్చి ఎన్నో విశ్వాలను సృష్టించాము ఇప్పుడు కూడా అంతే బయటకు వెళ్ళి మళ్ళీ కొత్త ప్రకంపన స్థాయిలో సృష్టించడం మొదలు పెడతాము మొదటిసారి బయటకు వచ్చి విజయాన్ని సాధించాము దాన్నే ఇప్పుడు ఆదర్శంగా తీసుకుంటే పోలా ఇలాంటి భయాలు మనకిప్పుడు కలగటం సబవే ఎలాంటి ఫీలింగ్స్ ఆలోచనలు దిగుళ్ళు వస్తే వాటిని కా కాదనవద్దు న్యూ ఎనర్జీ ప్రాసెస్లో రిలీజ్ చేసి శూన్యంలోకి వెళ్ళే భాగంలో ఉన్నాం మనం ఇప్పుడు అంత మాత్రాన మనల్ని మనం కాదనుకున్నట్లు కాదు మనలోని భాగాలను తగ్గొట్టడానికి ప్రయత్నించడం కాదు ఇది అసనసన శూన్యం అనేది ప్రశాంతమైన నిశ్శబ్దమైన చోటు అక్కడ మన లోపల ద్వంద్వత్వంలో కుస్తీ పట్టు పట్లు పట్టడం ఉండదు ఆ శూన్యంలో ఉన్నప్పుడు మనం మనలోని అన్ని భాగాలను ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఆగమని అడుగుతాము ఇక్కడే మనం తెలుపు నలుపు గ్రే రంగు పాలరాలను నిశ్చలంగా ఉండమని మన దివ్య ఎనర్జీ పుట్టడానికి ఫీల్ అవ్వమని చెబుతాము ఇక్కడే మన మానవ మనసు పరిమితులలో విషయాలను అంచనా వేయాలని ప్రయత్నించము అసెన్షన్ శూన్యంలో దివ్య మానసాన్ని మన ద్వారా రాణిస్తాము అది మన సొంతం మనం చెప్పేది మనమే వింటున్నాము ద్వంద్వత్వాన్ని ఒక్క క్షణం పాటు అటక మీద పెట్టేస్తున్నాము మన న్యూ ఎన న్యూ ఎనర్జీని మన దివ్యత్వాన్ని రుచి చూస్తాము ఇక్కడున్న మనలో చాలామంది ఈ పాటకి దీన్ని అనుభవించేస్తారు ఇది ఆరంభం మాత్రమే చేయాల వద్దానే మీ మాంసను పక్కన పెట్టేయాలి మన అనుమానాలను పక్కన పెట్టేయాలి పెట్టేసి శూన్యంలో ఉండాలి అప్పుడు మనదైన దివ్యత్వం మనది మాత్రమే అయిన దివ్యత్వం బయటకు రాగలదు ఆ శూన్యాన్ని గురించి వాళ్ళు చెబుతున్నది మన దివ్యత్వం రావడానికి మార్గాన్ని మనం క్లియర్ చేస్తున్నామన్నమాట ఎలా పనిచేస్తూ పోవాలి ఒక సమస్యను కానీ ఒక దిగులును కానీ మనం అలా తాత్కాలికంగా ఆపి ఉంచినప్పుడు ఏమి జరుగుతుందో ఫీల్ అవ్వాలి అప్పుడు మన దివ్యత్వం మనతో మాట్లాడుతుంది ద్వంద్వత్వంలో మనం చిక్కుబడిపోయి ఉండము కాబట్టి మన దివ్యత్వం చెప్పేదాన్ని మనం విలగ వినగలుగుతాము ఇప్పుడు ద్వంద్వత్వం గురించి చెప్పుకుందాము అది టూ ఎనర్జీ రెండు ఎనర్జీ తొలి సృష్టి వెలుపల మన దివ్యత్వపు గుర్తింపు ఎంతకాలంగా ఉంటూ వచ్చిందో అంతకాలంగా ఈ రెండు ఎనర్జీ ఉంటూ వచ్చింది అది ఇప్పుడు మారుతోంది మనం రెండు ఎనర్జీ నుంచి నాలుగు ఎనర్జీలోకి వెళ్తున్నాము మన చుట్టూ అది మనకు కనబడుతుంది క్వాడ్ మ్యాత్ గురించి తరచు చెప్పుకున్నాము కొత్త అంతర్దృష్టులు కొత్త ఆవిష్కరణలు వచ్చి మానవ చైతన్యాన్ని ద్వంద్వత్వం నుంచి న్యూ ఎనర్జీలోకి తీసుకోవడానికి తీసుకుపోవడానికి సహాయం చేస్తుంది తగిన సమయం వచ్చినప్పుడు సమాచారం రావడం మొదలవుతుందని చెప్పారు కదా మన చైతన్యం మారే కొద్దీ దాన్ని ధృవపరచడానికి సైన్స్ పరంగా సమాచారం వస్తుంది దీని గురించి పరిశోధన చేస్తూ దీని గురించి పరిశోధన చేస్తున్న పరిశోధకులు సైంటిస్టులు ఉన్నారు ఒక గణిత శాస్త్రవేత్త దీని గురించి పుస్తకం కూడా వ్రాసాడు అది ఈ మధ్యనే ప్రచురణ అయ్యింది స్టీఫెన్ ఓల్ ఫ్రామ్ రచించిన ఏ న్యూ కైండ్ ఆఫ్ సైన్స్ అది చాలా ఆసక్తిని కలిగించింది చాలా చర్చలకు కూడా దారితీసింది ఆ పుస్తకాన్ని రచయితే ప్రచురించు ప్రచురించుకున్నాడు దాని పరిశోధన సారాంశం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది నెమ్మదిగా దాని ప్రకారం వివిధ రకాల ఎనర్జీలకు చెందిన మూడు ఎలిమెంట్స్ ఉండి నాలుగవ ఎనర్జీని దానికి చేర్చినట్లయితే ఒక రకమైన న్యూ ఎనర్జీ పుడుతుంది ప్రకృతి నమూనాలు ఎలా ఏర్పడతాయో న్యూ ఎనర్జీలో అది ఎలా సృష్టించబడుతుందో ఆ పరిశోధన చూపిస్తుంది ఎనర్జీ పరంపరల గురించి అవి ఎలా పనిచేస్తాయో దాని గురించి చెబుతుంది అది కానీ అది ఎప్పుడు నాలుగు ఎనర్జీనే అది ఎప్పుడు నాలుగింటిలో ఒక ఎనర్జీ మిగిలిన మూడింటిలో ప్రభావితం చేయటమే ఆ పుస్తకం ఇప్పుడు ప్రింట్లో దొరుకుతున్నది మనం చదవచ్చు టబ్యాస్ చెప్పిన క్వాడ్ మ్యాత్ని అర్థం చేసుకోవటం ప్రారంభించే ప్రారంభించటం అన్నమాట ఇది ఇది తొలి అడుగు ఇతర పరిశోధకులు వస్తారు వాళ్ళు దీనికి దీనిని అర్థం చేసుకోవడానికై ప్రయత్నిస్తారు లేదా ఇది తప్పు అని రుజువు చేయడానికైనా ప్రయత్నిస్తారు దాంతో మరింత సైన్స్బద్ధమైన గణితబద్ధమైన సామ సామంజస్యానికి ఆవిష్కారం ఆస్కారం ఏడప ఏర్పడటం మొదలవుతుంది అది మన జీవితకాలంలో టొేస్ వాళ్ళకు కనబడుతోంది ఎక్కడో ఈథర్లో ఉన్నది మన మీద ప్రభావం చూపనది కాదది మన జీవిత కాలంలోనే మనం దానిని చూస్తున్నాము మన ప్రయాణం ఎంత విలువైనదో మనమే చూస్తున్నాము ఈలోగా ద్వంద్వత్వం ఇంకా పట్టుకు వేలాడాలని చూస్తోంది ఆ దాఖలాలు మన వార్తలలో కనబడుతున్నాయి ద్వంద్వత్వానికి వెళ్ళిపోవాలనే లేదు వెళ్ళిపోవాలని నాశనం అయిపోవాలని మరచిపోబడాలని దానికి ఇష్టం లేదు తన వ్యక్తిత్వపు గుర్తింపును పట్టుకొని ఉండాలని ప్రయత్నిస్తోంది అవును ద్వంద్వత్వానికి కూడా తనదైన వ్యక్తిత్వపు గుర్తింపు ఉన్నది తనదైన ప్రకంపన ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే అదొక జీవి లాంటిది మన లాంటిదే మన అనుభవాల్లో మనకు అర్థమవుతోంది కదా ద్వంద్వత్వం కూడా అలసిపోయింది తాను న్యూ ఎనర్జీలోకి రూపాంతరం చెందవలసిన సమయం వచ్చేసిందని ద్వంద్వత్వానికి కూడా తెలుసు ద్వంద్వత్వం సైతం తనలో తానే సతమతం అవుతున్నది ద్వంద్వత్వంలోని ఒక భాగానికేమో పట్టుకు వేలాడాలని ఉంటుంది మరో భాగానికేమో వెళ్ళిపోవాలని ఉంటుంది ఎంత అందమైన ఆర్కెస్ట్రా దీనివల్ల హెచ్చు స్థాయి హెచ్చులు తగ్గుస్తాయి తగ్గులు తగ్గు స్థాయి తగ్గులు మరింత వేగవంతమైన ఆవృత్తులు సృష్టించబడతాయి అవన్నీ వస్తున్న రాబోతున్న మార్పులు సూచనలు మెటాట్రాన్ చెప్పినట్లు ద్వంద్వత్వం చివరి అడుగు పడినప్పుడు మన చుట్టూ చాలా గందరగోళాలు కనిపిస్తాయి మనుషులు తెగలు జాతులు ప్రభుత్వాలు గందరగోళం సృష్టిస్తాయి మనల్ని ప్రార్థన చేయవద్దన్నారు ధ్యానం చేయవద్దన్నారు మాత్రం చూడటం వద్దన్నారు ప్రపంచంలో మన చుట్టూ జరుగుతున్న దాని తీరుతెన్నులు గతిశీలత మనకు పూర్తిగా అర్థమయ్యే వరకు ప్రార్థన ధ్యానము లాంటివేమీ చేయవద్దన్నారు పెట్టగోడ వెనకాల నిలబడి ద్వంద్వత్వం నుంచి న్యూ ఎనర్జీలోకి జరుగుతున్న మార్పును గమనించాలి మనం అప్పుడు అర్థమవుతుంది మనకు మనమే మనమేం చేయాలో మనం చూస్తున్న ఘట్టాలన్నీ సబబే ద్వంద్వత్వం స్వేచ్ఛను పొందాలన్న కోరికకు పట్టుకు వేడాల వేలాడాలన్న కోరికకు మధ్య ఊగిసలాడుతోంది కేవలం మనం చు మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే కాదు మన లోపల కూడా ఇదే జరుగుతుంది మన అసెండ్ అవుతున్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది ఒకే భౌతిక శరీరంలో ఉండగానే మన ఒక జన్మ నుంచి మరో జన్మలోకి వెళ్ళాము కొత్త జన్మలోకి వచ్చాక కూడా మనం ఇంకా అదే పేరు పెట్టుకోనున్నాము మన పాత వ్యక్తిత్వపు గుర్తింపును చాలా వరకు ఉంచుకున్నాము మనలో ఒక భాగం వదిలేయాలని చూస్తుంది ఇంకో భాగం వదలకుండా ఉండాలని చూస్తుంది మన జీవితంలోనే మనకు సంఘర్షణ కనిపిస్తున్నది సవాళ్ళు కనిపిస్తున్నాయి మన చుట్టూ ఉన్న ద్వంద్వత్వాన్ని చూడాలి మన తమ పాత భావాలకి అంటిపెట్టుకొని ఉండాలని ప్రయత్నిస్తున్న వాళ్ళని చూడాలి అలా ఉండి కూడా వాళ్ళే తమ పాత వ్యక్తిత్వపు గుర్తింపును లాగే అవతల పారేస్తున్నారు పచ్చబొట్లు మన సమాజంలో పచ్చబొట్లు ఎంత ప్రాచుర్యంలో ఉన్నాయో చూస్తుంటే ఆవల వైపు వాళ్ళకు నవ్వొస్తోంది నా వ్యక్తిత్వపు గుర్తింపును పట్టుకు వేలాడాలని నేను కోరుకుంటున్నాను ఎంతగా కోరుకుంటున్నానంటే దానిని నా శరీరం మీద ముద్రించుకోవాలని అనుకుంటున్నాను నేనెవరనో నా గుర్తుంటుంది నా వ్యక్తిత్వపు గుర్తింపు గుర్తింపును కోల్పోవటం నాకు ఇష్టం లేదు దానిని నా భౌతిక ఎమోషనల్ శరీరాలలో లోతుగా నిక్షిప్తం చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నట్లుగా ఉన్నదట మన పచ్చబొట్లు ముద్రించటం ముద్రించుకోవటం చూస్తుంటే మనుషులు తమ బట్టల మీద గుర్తులు తా వార్డు రోబ్ తమ వ్యక్తిత్వానికి అనుగుణంగా తయారు చేసుకోవటం తన షర్టుల మీద తమ పేర్లు ముద్రించుకుని తమ వ్యక్తిత్వాన్ని చూపుకోవటం ఇదంతా చూస్తుంటే టొబ్యాస్ వాళ్ళకు తమాషాగా అనిపించి నవ్వు వస్తుందట తాము నిజంగా ఎవరో వాళ్ళకు తెలియదా అని నవ్వుతాడు తమ వ్యక్తిత్వపు గుర్తింపును నిలుపుకోవాలని ఒకవైపు ప్రయత్నిస్తూ మరోవైపు మారాలని కోరుకునే వాళ్ళను మనం చూస్తాము ఈ పరస్పర విరుద్ధాలు న్యూ ఎనర్జీలోకి వెళ్ళే ప్రాసెస్లో భాగమన్నమాట ఈ వ్యక్తిత్వపు గుర్తింపు మార్పు సౌమ్రాకు చాలా బాధను కలిగిస్తుంది మనలో చాలామంది బాధపడుతున్నారు కాబట్టి ఆ బాధ ఆవుల వైపు వాళ్ళకు అంటుతున్నది ఇది ప్రాసెస్లో ఒక భాగమని మనకు నమ్మబలకటం తప్ప వాళ్ళేమీ చేయలేరు అప్పుడప్పుడు ఇలా వచ్చి మనతో కలిసి కూర్చొని మన ప్రయాణానికి కారణాన్ని మనతో చెప్పటం తప్ప ఇంకేమీ చేయలేరు వాళ్ళు ఎక్కడికొచ్చి మనం ఒంటరు వాళ్ళం కాము అని చెప్పటం తప్ప ఇంకేమీ చేయలేరు ఐదేరేళ్ల క్రితం నా స్నేహితురాలు రామలక్ష్మి అని ఆమె ప్రతిరోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి మాతో పాటు కూర్చుని కాసేపు ఓంకారము ధ్యానము చేసేది ఒకరోజు మా అమ్మగారు మనం ఎలాంటివి చేసేటప్పుడు మహనీయులు వచ్చి అదృశ్యంగా మన చుట్టూ ఉంటారు ఇక్కడే అన్నారు రామలక్ష్మికి ఆ మాటలో పూర్తి నమ్మకం కలగలేదు ఆ రోజు రాత్రి ఆమె పడుకోబోతూ పరుపు వేసుకుంటూ రేవతి వాళ్ళ అమ్మగారు చెప్పారు అలాంటి చోట మహనీయులు అంటారట అని అనుకున్నదట వెంటనే తనకు అలౌకికంగా వినిపించిందట ఉంటారని కాదు ఉన్నాము మీకు మేలు చేస్తున్నాము అని అది వినగానే ఆమె ఆశ్చర్యం ఆనందం వర్ణనాతీతం మరునాడు కాలేజీలో నాకు విషయం చెప్పి సంతోషపడిపోయింది మన మార్గంలో మనం రెస్ట్ తీసుకుంటున్న సమయం ఇది ఇలాంటి సమయంలో మైకేల్ మెటాట్రాన్లతో పాటు ఇంకా చాలామంది వచ్చారు మన మీద ప్రేమతో మనం దేనినో వదులుకుంటున్నాం కాబట్టి మనకు లోపల బాధగా ఉన్నది మనం ఎవరమోనని అనుకున్నామో దానిని అంతా వదులుకుంటున్నాము బాంధవ్యాలను వదులుకుంటున్నాము ఉద్యోగాలను వదులుకుంటున్నాము మనలో కొందరు ఆరోగ్యాన్ని వదులుకుంటున్నాము మనకు కలుగుతున్న బాధ చాలా లోతుగా చాలా బలంగా ఉంటుందని టొబేస్కు తెలుసు ఇది కేవలం ప్రాసెస్లో ఒక భాగమని చెప్పడానికే వచ్చారు వాళ్ళు మనం ఒంటరి వాళ్ళం కామన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఈ బాధ స్థానంలో వేరే ధరని తీసుకురావచ్చు కానీ మనం అనుకుంటున్న ఎనర్జీని మాత్రం కాదు ఒకనాడు మనం ఉదయాన నిద్రలేచేసరికి ద్వంద్వత్వంలో మనకు ఉండిన పాత సంతోషం నీకు మనకు ఉండదు ఒక సంపూర్ణత్వం వస్తుంది అది వేరే రకమైన ఎమోషన్ అయి ఉంటుంది దానిని వర్ణించడానికి టోబియాస్ వాళ్ళకు ఒక పదాన్ని కూడా ఉపయోగించడం ఇష్టం లేదు ఎందుకంటే పదం అనేది చాలా పరిమితమైనది ఈలోగా మనమేమి అనుభవిస్తున్నామో వాళ్ళకు తెలుసునని మనం అర్థం చేసుకోవాలి టీచర్గా మనం ఇతర మానవులతో కూర్చున్నప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న దాని పట్ల మనలో మమేక భావన అవగాహన ఉంటాయి మనం స్వయంగా ముందుగా మార్పులను అనుభవించి ఉంటాం కదా మనం వాళ్ళ చేయి పట్టుకుని వాళ్ళ బాధ మనకు అర్థమవుతుందని తమ గురించి తాము ఏమనుకున్నారో ఏమవుతామని అనుకున్నారో అదంతా వేరు అయినందు వాళ్ళ వస్తున్న బాధ అది అని చెప్పగలుగుతాము మనల్ని మనం నమ్మాల్సిన తరుణం వచ్చేసింది దాని గురించి మనతో మాట్లాడదామనే మైకిల్ వచ్చాడు వాళ్ళ మనలో దివ్యత్వాన్ని మోస్తూ మనం ఎన్నో అనుభవాలను పొందాము మనల్ని మనం నమ్మవలసిన సమయం ఇది మన జీవితంలో జరిగే ప్రతిదానిని కూడా నమ్మాలి మన జీవిత భాగస్వామి అంటే భార్య కానీ భర్త కానీ మనల్ని వదిలిపోతున్నా సరే మనల్ని మనం నిందించుకుంటున్నాము బయటకు వాళ్ళని నిందించినా లోపల మనల్ని మనం తిట్టుకుంటున్నామని ఆవుల వైపాలకు తెలుసు ఆవుల వైపు వాళ్ళకు తెలుసు మన జీవితంలో ఎన్నో జరుగుతున్నాయి మనం ఎవరో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మనం అని మనం ఆలోచనలో పడిపోతున్నాము లోపలి స్థాయిలలో సందేహంతో నిండిపోయి ఉన్నాము మనల్ని మనం నమ్మమని మన దివ్యత్వాన్ని నమ్మమని అన్ని విషయాలు సబబేనని అర్థం చేసుకోవటం మొదలు పెట్టమని మనకు చెప్పడానికి వచ్చాడు మైకేల్ లోపల ఉన్న గోడలు కూలిపోతున్నట్లు అనిపించినా సరే అసలు మనమే మన తత్వమే గుడ్డలాగా పీలికల పీలికలైపోతున్నట్లు అనిపించినా సరే మనల్ని మనం నమ్మవలసిన సమయం ఇది దివ్యత్వపు ఎనర్జీని మనం ధరించి ఉన్నాము ఎంత కష్టంగా ఉన్నా మన జీవితంలో సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నాము మన బోధలు మొదలు పెట్టాలి మన పనిని మొదలు పెట్టాలి కానీ నేనేం చేయాలో నాకు సరిగ్గా తెలియదే నేను సంకేతం కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నాము ఎటువంటి సంకేతాలు రావు మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో అప్పటికే వచ్చేస్తున్నది మన గుమ్మంలోకే వచ్చేస్తున్నది అది మన కొత్త ఇంట్లోకి వచ్చేస్తున్నది మనం దాన్ని చూడడానికి చూడాలని అనుకోవటం లేదు కాబట్టి దానిలోని బాధ్యతను మనం తీసుకోవాలని అనుకోవటం లేదు కాబట్టి మనకు అది కనబడటం లేదు లేదా మనం దాన్ని చూస్తే అది మనల్ని భయపెడుతున్నది టీచర్లుగా ఉండడానికి అంగీకరించే అంగీకరించిన వాళ్ళు మనం నేర్పించటం మొదలు పెట్టాల్సిన సమయం వచ్చేసింది అదేమిటో ఎలా ఉంటుందో మనకు తెలియకపోతే అసెన్షన్ శూన్యంలోకి వెళ్ళిపోవాలి నిశ్చలంగా ఉండాలి ద్వంద్వత్వాన్ని పక్కన పెట్టేయాలి మనకది వినబడుతుంది లేదా మనం దాన్ని ఫీల్ అవుతాము లేదా మనకు అది తెలుస్తుంది సమాధానం లోపలే ఉన్నది మనతో మాట్లాడాలని మైకేలు వచ్చాడు ఒకప్పుడు మనం అతని స్టూడెంట్స్ మనల్ని ఇప్పుడు టీచర్లుగా ఉండమని ఛాలెంజ్ చేయడానికే వచ్చాడు అతను స్కూల్కు వెళ్ళటం మానేసి పని మొదలు పెట్టాలి మనం మనం మరింత బాగా న్యూ ఎనర్జీ టీచర్లు కావడానికి ఈ దశలో మనం ఇంకా నేర్చుకోవాల్సి ఏమీ లేదు నేర్పే కొద్దీ నేర్చుకుంటాం మనం కానీ ఈ దశలో ఇక మనం బడికి వెళ్ళమంటూ వెళ్ వెళ్ళటం అంటూ ఉండదు పుస్తకాలు చదవటం అంటూ ఉండదు అన్నీ చదివేశాము ఇక క్లాసులకు వెళ్ళటం అంటూ ఉండదు అన్ని క్లాసులకు వెళ్ళొ వెళ్ళొచ్చేసాము ఇక ఇప్పుడు బోధించటం మొదలు పెట్టాలి నేర్పే కొద్దీ నేర్చుకుంటాము మనమేం చేయాలో మనకే తెలుస్తుంది చాలా లోతైన స్థాయిలో మన మీద మనం నమ్మకం ఉంచుకోవాలని అంటున్నాడు మైఖేల్ చాలా భయంగా ఉంటుందని వాళ్లకు తెలుసు ఇంకా దేనినో ఇంకెవరినో నమ్మాలనుకుంటున్నాము మనం ఈ ప్రపంచంలో మానవులు అస్సలు చేయాలనుకుని అనుకో చేయాలనుకోనని పని తమను తాము నమ్మటమే అది చాలా పెద్ద బాధ్యత కదా మనల్ని స్వేచ్ఛగా వదిలేయాల్సిన సమయం ఇది అంటున్నాడు మైఖేల్ మనం భూమి మీదకి రావటం కోసం ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్ వదిలి వచ్చినప్పటి నుంచి అతను మనతో పాటుగానే మన పక్కనే పని చేస్తూ వచ్చాడు ఎనర్జీలో ముఖ్యమైన భాగంగా ఉంటూ వచ్చాడు ఇప్పుడు అతను మనల్ని రిలీజ్ చేసేస్తున్నాడు ఇప్పుడు మనల్ని డిగ్రీ పట్టాధారుల్ని చేసేసి తానింతకాలం మన దగ్గర పోషించిన పాత పాత్రను వదిలిపోతున్నాడు తాను ఎప్పుడు మన ఫ్రెండుగా ఆరాధకుడిగా ఉంట ఉంటాననుకు ఉంటానంటున్నాడు ఇప్పుడు మన ఎనర్జీ క్షేత్రం నుంచి తాను వెనక్కి తప్పుకోవాల్సిన సమయం ఇది అప్పుడు మనం స్పిరిట్లోని మన స్వర్గాన్ని మెటాట్రాన్ ప్రతీకగా నిలబడిన దాన్ని దాని ఎనర్జీని అంగీకరించగలుగుతాము మన మీద నమ్మకం ఉంచుకుని బోధలు మొదలు పెట్టుకో పెట్టమంటున్నాడు మైకేల్ ఇదే సరైన సమయం మన బోధలు ప్రపంచానికి అవసరం ఇంకా జాగు చేయవద్దు జంకువద్దు ఒకరితో ఒకరు కలిసి పనిచేయాలి మనమంతా అందుకే మనం ప్రపంచం నలుమూలల నుంచి సౌమరా కుటుంబంగా కలిసాము ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మీరు ఆచరణ సాధన మొదలు పెట్టబోతున్నారు ఎప్పుడు మీరు టీచర్ కాబోతున్నారు మీ లోపలి బాధ్యతను మీరెప్పుడు స్వీకరించబోతున్నారు అని అడుగుతున్నాడు మైకేల్ ఇతరులకు టీచర్గా ఉండే బాధ్యతను మనం వరకు సంఘటనలు ఎనర్జీలు మనుషులు అవకాశాలు ఇవేవి మన ఆధ్యాత్మిక దృష్టిలో స్పష్టంగా ఉండవు కానీ బోధించడానికి నేనెవరిని అయినా ఏమి నేర్పించాలి ఎలా నేర్పించాలి అని మనలో చాలామంది అనుకుంటున్నారు మనం బాధ్యతను స్వీకరించిన మరుక్షణమే ఆ ప్రశ్నలకు జవాబులు వస్తాయి కానీ ముందు మనం బాధ్యతను స్వీకరించాలి అప్పుడు మనకు సమాధానాలు అందుతాయి మనల్ని స్టూడెంట్స్ మనల్ని స్టూడెంటు నుంచి టీచర్గా మా మారమంటున్నాడు మైఖేల్ మనల్ని మన దివ్యత్వాన్ని మనం నమ్మితే ఇతరులకు ఉపయోగపడగలుగుతాము ఈ అసెన్షన్ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఇతరులకు మన అవసరం ఉంటుంది ద్వంద్వత్వం ఒక సున్నితమైన బ్యాలెన్స్ పాయింట్లో ఉన్నది మన అవసరం ప్రపంచానికి ఉన్నది మన మీద నమ్మకం ఉంచుకుని అడుగు ముందుకు వేయాలి మనం బాధపడుతున్నప్పుడు మన జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు మన జీవితంలోవి మనల్ని వదిలిపోతున్నప్పుడు కష్టంగానే ఉంటుంది అంతా సెటిల్ అయ్యే వరకు అంతాలో లోపరహితంగా ఉన్నదని మనం ఫీల్ అయ్యే వరకు ఆగాలని అనుకుంటున్నాము మనలోని దివ్యత్వం పిలుస్తుండటం మన బాధకు కొంత కారణం పిలుపు వస్తోంది కానీ మనం జవాబు ఇవ్వలేదు గుమ్మం దగ్గర తలుపు తడుతున్నారు కానీ మనం దానికి జవాబు ఇవ్వలేదు అందుకే మనకు బాధ కలుగుతున్నది పాత ఎనర్జీ బంధాలను కత్తిరించేయవలసి ఉన్నది ఇప్పుడు రిలీజ్ చేసేయవలసిన విషయాలు ఉన్నాయి ఆ పనులు చేసేయాలి మనల్ని మనం నమ్మాలి అది మనకు పనిచేస్తుంది మన లోపల లోతుల్లో మనకు తెలుసు మనల్ని మనం నమ్మాల్సిన సమయం వచ్చేసిందని మనం ఏమి చేయాలని వచ్చామో దానిని ఈ న్యూ ఎనర్జీలు సఫలం చేసుకునే సమయం వచ్చేసిందని సుదూర గతంలో మనం తొలి సృష్టిని వదిలి యువతలకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తిత్వపు గుర్తింపును మన గురించిన ఎరుకను డెవలప్ చేసుకున్నాము దానికి ముందు ఏకత్వం ఉండింది అగ్నిగోడ దాటినప్పుడు మొట్టమొదటిసారిగా మనలో మన స్వంత వ్యక్తిత్వపు గుర్తింపుకు సంబంధించిన ఒక నిజమైన ఎరుక ఏర్పడింది నిజమే కదా మరి గ్లాసులో నీళ్ళున్నప్పుడు నీటి బిందువులు కనిపిస్తాయా అలాగని ఆ నీళ్ళలో బిందువులు లేవా ఉన్నాయి కానీ వాటి ఉనికి వేరుగా కనిపించదు కలిసిపోయి ఉంటాయి ఒక బిందువు నుంచి మరో బిందువు బిందువును వేరుగా చూడడానికి వీలు పడదు ఆ మొత్తం నుంచి వేరైనప్పుడే కదా ఇది నీటి బిందువు అనగలుగుతున్నాము అలాగే తొలి సృష్టిలో ఏకాన్ ఏకాంతంగా ఉండిన చైతన్యం నుంచి చిన్న చిన్న మొక్కలు అవతలికి వచ్చాయి యువతలకి వచ్చాయి అప్పుడే వాటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది ఇప్పుడు మనం కేవలం రాజ్యంలో రాజు కుటుంబంలో ఒక భాగం కాదు మన ప్రత్యేకమైన వ్యక్తిత్వపు గుర్తింపును మనం డెవలప్ చేసుకున్నాము భూమి మీదకి రావడానికి పూర్వమే అనేక జన్మలు తీసుకుంటూ అనేక అనుభవాలను గడిస్తూ మన వ్యక్తిత్వపు గుర్తింపును డెవలప్ చేసుకుంటూ వచ్చాము అయితే ఇప్పుడక మన వ్యక్తిత్వపు గుర్తింపును వదిలేయాల్సిన సమయం వచ్చేసింది దానిని రిలీజ్ చేసేయాలి గతంలో మన వ్యక్తిత్వపు గుర్తింపును ఆత్మస్థాయిలోని వ్యక్తిత్వపు గుర్తింపును జన్మ తర్వాత జన్మలో నిర్మించుకుంటూ వచ్చాయి లీనియర్గా క్రమానుగతంగా అనుభవాలను దానికి చేర్చుకుంటూ వచ్చాము ఇల్లు వదిలినప్పటి నుంచి ఆ పని చేస్తూ వచ్చాము మనం న్యూ ఎనర్జీలోకి వెళ్ళే కొద్దీ కొత్త వ్యక్తిత్వపు గుర్తింపులోకి కూడా వెళ్తాము మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటంలో తడవడక అడుగు వేసే బదులు తడవకొక అడుగు వేసే బదులు ఒక పెద్ద అంగనే తీసుకుంటూ తీసుకుంటాము ఇప్పుడు ఒకప్పుడు మన వ్యక్తిత్వం గురించి మనమేమనుకున్నాము దాని నుంచి వ్యక్తిత్వం లేని కాలంలోకి గెంతి అక్కడ నుంచి కొత్త వ్యక్తిత్వంలోకి గెంతుతాము మన పాత వ్యక్తిత్వపు ఎనర్జీ తాత్కాలికంగా వెళ్ళిపోతుంది ఆశంసన శూన్యంలో మనం వ్యక్తిత్వం లేని కాలం గుండా వెళ్తాము అక్కడ మనదైన గుర్తింపు ఉండదు మనం అద్దంలోకి చూస్తే మన ప్రతిబింబమే కనబడదు మనలో చాలామంది ఇప్పుడు ఏ జోన్లోనే ఉన్నాము మనకు బాధగా ఉండడానికి ఒక కారణం ఇది మనం ఎవరు ఏమి చేస్తుండాలోనని మనం ఆలోచనలో పడడానికి ఒక కారణం ఇదే మన లోపల మన పట్ల మనకే విపరీతమైన సందేహం కలగడానికి ఒక కారణం ఇదే మన వ్యక్తిత్వం మాసిపోతున్నది మనం కొత్త వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకునే లోపల మనకు అసలు వ్యక్తిత్వమే ఉండదు కొత్త వ్యక్తిత్వంలోకి వెళ్ళబోయే ముందు వ్యక్తిత్వం లేని అనుభవం మనకు ఉంటుంది ప్రతిబింబం లేని అర్థం అన్నమాట అది అర్థంలోకి చూసుకోవాలి మన భౌతిక రూపమే కనిపిస్తుంది మనకు అని అలా చూస్తూనే ఉంటే ఆ బొమ్మ మనదిలాగా అనిపించటం మానేస్తుంది అది మనతో రెజోనేట్ కాదు అది కరెక్ట్ అని అనిపించదు మనలో కొందరికి అసలు బొమ్మే కనిపించకపోవచ్చు ఖాళీ అర్థం మాత్రం కనబడుతుంటుంది ఈ మధ్య ఇతరులు మనల్ని పట్టించుకోవటం లేదని మనకు ఎందుకు అనిపిస్తుంది ఇంతవరకు మన గురించి మనం ఏమనుకున్నామో ఆ వ్యక్తిత్వం మనల్ని వదిలిపోతున్నది దానితో పాటు మన పాత తత్వపు ఎనర్జీలు చిహ్నాలు అన్నీ మనల్ని వదిలిపోతున్నాయి మనం చెత్తలో పడేసి పచ్చడి కింద నలగొట్టే ఆకారాలు మన ఇల్లు మన బట్టలు మన ఫ్రెండ్స్ లాంటివన్నీ మనల్ని వదిలిపోతున్నాయి మనలో కొందరికి కష్టంగానే ఉంటుంది ఈ వ్యక్తిత్వం లేని కాలంలో మనం చాలా గట్టిగా పట్టుకొని ఉండే వాటిని మనం దూరం చేయటం జరుగుతుంది వాటిని మనం దూరం చేస్తున్నది ఆవల వైపు వాళ్ళు కాదు మైకేల్ కాదు మెటట్రాన్ కాదు అక్షరాల మనమే వాటిని దూరం చేసుకుంటున్నాము కొత్త వ్యక్తిత్వంలోకి వెళ్ళబోయే ముందు వ్యక్తిత్వం లేని కాలంలోకి వెళ్తాము శూన్యం అనేది అసెన్షన్ ప్రాసెస్లో భాగం మనం ఇప్పుడు చాలా కష్టమైన సవాలుగా ఉన్న స్థితి నుండి గుండా సాగుతున్నాము సవాలుగా ఉన్న స్థితి నుండి స్థితి గుండా సాగుతున్నాము మనం సృష్టిస్తున్న ఆత్మలం టొబ్యాస్ వాళ్ళు వెళ్ళబోయే ముందు మనల్ని తెకమేక పెట్టే ఆలోచనలో ఆలోచన ఒకటి మన ముందు పడేస్తారు దీని గురించి భవిష్యత్తులో మనం చాలా చర్చలు చేయబోతాము న్యూ ఎనర్జీ అంటే మెరుగుపడ మెరుగుపరచబడిన ఓల్డ్ ఎనర్జీ కాదు అది నిజంగా వేరు మనం న్యూ ఎనర్జీలోకి వెళ్ళే కొద్దీ మన అశంసన స్థితి బాధ్యతను మనం తీసుకునే కొద్దీ గతంలోనే మన వ్యక్తిత్వాలను రిలీజ్ చేసేయటం జరుగుతుంది మన గత జనములు రిలీజ్ అయిపోతాయి ఒక రకంగా చెప్పాలంటే మన గత జన్మల వ్యక్తిత్వాలు స్వంత ఎనర్జీ కుటుంబం నుంచి మన ఆత్మ నుంచి వెళ్ళిపోతాయి అవి ఎల్లకాలము మనలో భాగంగానే ఉంటాయి కానీ ఒక రకంగా చెప్పాలంటే మన గత జన్మల వ్యక్తిత్వాలను మనం విముక్తి చేసేస్తున్నాము మనలోని ఈ కోణాలు మనం రిలీజ్ చేయగానే బయటకు వెళ్ళిపోయి తమ స్వంత వ్యక్తిత్వాన్ని సృష్టించుకుంటాయి ఇది మొదట భూమికి సంబంధించిన భూమి కళలో జరగదు భూమికి సంబంధించిన భూమికలలో జరగదు మన కోణాలు విశ్వంలోని ఇతర చోట్లకు వెళ్ళి తమ అద్వితీయమైన వ్యక్తిత్వాలను సృష్టించుకోవటం మొదలు పెడతాయి ఇప్పుడు ఆ బయట అంత ఎక్కువగా లేదని టొబ్యాస్ ఇప్పుడు మన గత వ్యక్తిత్వాలు గత జన్మ కోణాలు అన్నీ రిలీజ్ అయిపోయి రిలీజ్ అయిపోతాయి ప్రతి గత జన్మ రిలీజ్ అయిపోతుంది మనం వాటిని రిలీజ్ చేసేస్తాము అవి ఆ భౌతిక రూపంలో విశ్వంలోని ఇతర చోట్లకు వెళ్ళిపోయి తమ స్వంత స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటాయి మనం ఇప్పుడే న్యూ ఎనర్జీకి జన్మనిచ్చాము మనకు మనమే తల్లి తండ్రి దాని గురించి ఆలోచించాలి అప్పుడు మనకు మరింత బాగా అర్థమవుతుందేమో ఇదంతా కేవలం ఒక మన గురించి కాదు అని టొబయాస్ వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో ఎందుకంటున్నారు మనమైన అనేక మంది బిడ్డలకు మనమే తల్లి తండ్రి మనం తీసుకున్న ఒక్క జన్మలో ఆ ఒక్కో బిడ్డకు వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తూ వచ్చాము ఇప్పుడు ఆ బిడ్డలను విముక్తులను చేసేసరికి వాళ్ళు బయటకు వెళ్ళి మనలాగే వాళ్ళు కూడా సృష్టికర్తలు అవుతారు అయితే ఇలా తల్లిదండ్రులు పాత్ర పోషించడం వ్యక్తిత్వాన్ని సృష్టించే సామర్థ్యం కలిగిన వాళ్ళు కేవలం మనం మాత్రమే మనం విముక్తినిచ్చి బయటకు పంపుతున్న మన గత జన్మ కోణాలు బయటకు వెళ్ళి తమ స్వంత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగలవు కానీ మనలో ఉన్నట్లు తమ వ్యక్తిగత తమ గత గత జన్మల కోణాలను రిలీజ్ చేసేయగల సృష్టికర్త సామర్థ్యం మాత్రం వాళ్లలో ఉండదు ఇదంతా మహా చిత్రంలోని భాగం దాని నడుబొడ్డున ఉన్న సృష్టికర్తలు మనం మన గత వ్యక్తిత్వాన్ని మనం రిలీజ్ చేసేసి వ్యక్తిత్వం లేని కాలంలోకి మనం వెళ్ళిపోతున్నామట తద్వారా మన అసలు తత్వాన్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాము ఇది మన దివ్యత్వం ఈ ప్రక్రియలో మనం మన గతాన్ని రిలీజ్ చేసేస్తున్నాము మన గతాన్ని మనం మన నుంచి వేరు చేసి వేరు చేసి జన్మనిస్తున్నామన్నమాట మన గతం బయటకు వెళ్ళి మన స్వంత తన స్వంత వ్యక్తిత్వాన్ని సృష్టించుకుంటుంది చాలా ఆసక్తికరమైన విషయాలు జరుగుతున్నాయి మనం చాలా చిన్న ప్రపంచంలో జీవిస్తున్నామని మనం అనుకున్నాము మనతో గడపడం ఆవల వైపు వాళ్ళకెంతో గౌరవం ఎలా మనం హాయిగా విశ్రాంతిగా కూర్చుని వాళ్ళు మనల్ని ప్రేమించడానికి పెంచి పోషించడానికి అనుమతించడం వాళ్ళకెంతో ఆనందంగా ఉన్నదట ఈ స్థితి మనకు అవసరం అంటాడు ఈ మధ్య మనం చాలా దుఃఖాలతో నిరాశలతో ఉంటూ వచ్చాము దానికి కారణం మన గురించి మనమే మనం దాని నుంచి మనం మారిపోతున్నాము మన టీచర్లుగాను స్టూడెంట్లుగాను ఉండాలని ఎంచుకున్నాము ఈ విషయంలోనే మాయతరకు ఆవుల వైపున ఉన్న వాళ్ళు మానవ ప్రయాణం గురించి చాలా నేర్చుకుంటున్నారు మన ద్వారా వాళ్ళు తమ గురించి విశ్వం గురించి ఇల్లు వదిలినప్పటి నుంచి తమ ప్రయాణం గురించి తెలుసుకుంటున్నారు అందుకే మనం ఇక్కడ చేస్తున్న దాని పట్ల ఆవుల వైపు వాళ్ళకు అంత ఆసక్తి ఉన్నది అందుకే వాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా సంతోషంగా వచ్చేస్తుంటారు ద్రా ఇష్టపడిన దానికన్నా ఎక్కువసేపు మాట్లాడేస్తుంటారు ఒక్కోసారి మనతో ఉన్నంతసేపు సరదాగా గడిచిపోతుంది వాళ్లకు మనకు అందివ్వాలని కొంత ఎనర్జీని కూడా పట్టుకొచ్చారు నిర్ణీతమైన మోతాదులు ఎనర్జీని తెమ్మని మనం వాళ్ళను అడిగాము ఆ పని చేయడానికి మానవ సమయం కొంత పడుతుంది మనమున్న డైమెన్షన్ వల్ల మనకు ఎనర్జీని అందివ్వడానికి వాళ్ళు ఉపయోగించే విధానానికి కొంత సమయం పడుతుంది వాళ్ళు మనకు అందించేది కేవలం మాటలు మాత్రమే కాదు మనకు ఎనర్జీని కూడా అందిస్తున్నారు ఇవాళ వాళ్ళు వచ్చేసరికి మనం ఎనర్జీ క్షయంలో డిప్లీట్ అయి ఉన్నామట మనకు కొంత రెస్ట్ అవసరం ఉన్నది మన నిజమైన కుటుంబీకుల నుంచి ఆర్కేంజల్ మైకేల్ లాంటి వాళ్ళతో కూడుకున్న కుటుంబీకుల నుంబీకుల నుంచి మనకు ఎనర్జీ అందవలసిన అవసరం ఉన్నది మనం తప్పుడు మలుపు తీసుకున్నామని మనం అనుకుంటున్నాము ముందుకు ముందుకు పురోగమించవలసిన సమయంలో మనం వెనక్కి పురో తిరోగమి తిరోగమిస్తున్నామేమోనని మనం అనుకుంటున్నాము ఏదో రహస్యం ఉన్నదని మనం దేనినో మిస్ అవుతున్నామని మనం అనుకుంటున్నాము తగినంత కష్టపడి మనం చదవలేదేమో లేక తగినంతగా పాఠాలు ఆచరించలేదేనో అందువలనే మనం పాయింట్ను మిస్ అయ్యామని మనం అనుకుంటున్నాము మనం దేనిని మిస్ అవ్వలేదు మనం తప్పుడు మలుపు తీసుకోలేదు ఒక్కోసారి ఒక అడుగు ముందుకు పడటం కంటే వెనక్కు పడటమే సబబుగా ఉంటుంది ఎలా పని జరగటం విధానమని మనం అనుకుంటామో ఎలా పని జరిగితే మనం ఇష్టపడతామో అన్నిసార్లు అలా జరగదు మనలో చాలామంది విలక్షణమైన జన్మలను గడిపాము అంటే పెద్ద పెద్ద మత సంస్థలను నడపడమో లేదా దేశాలను పాలించటమో చేశాము ఇవాళ ఇక్కడొక్క వ్యక్తి ఉన్నాడు అతను చాలా గొప్ప పరిశోధకుడు ఆవిష్కర్త అతని గురించి మన లైబ్రరీలలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయట కానీ ఆ వ్యక్తి ఈ జన్మలో చాలా మామూలు ఉద్యోగం చేస్తున్నాడు తనకు గొప్పగా మేధాశక్తి ఉన్నదని కూడా అతను అనుకోవటం లేదు తాను చాలా తెలివి గలవాడినని అతను అనుకోవటం లేదు గత జన్మల్లో తాను చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన టోబేస్ వాళ్ళు చెప్పిన అతను వాళ్ళ మాటలు నమ్మడు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళది ఏదైనా పొరపాటు చేశారా వాళ్ళు ఏదైనా పొరపాటు చేశారా ఇది వెనుకడుగు అవుతుందా వాళ్ళు దేన్నైనా మిస్ అయ్యారా కానే కాదు ఈ జన్మలో వాళ్ళు మరింత లోతైన కొత్త అధ్యయనాన్ని కొత్త అనుభవాన్ని ఎంచుకొని వచ్చి ఉన్నారు ఈ ప్రాసెస్లో నేను చెప్తున్నది ఏమిటంటే నేను చేస్తున్న తప్పేమిటి అని మనం అడుగుతున్నాము అని మనం అడుగుతున్నాము టబయాస్ వాళ్ళు తలాడించేస్తుంటారట ఒక్కోసారి నవ్వేస్తుంటారట కూడా ఏమీ చేయలేదే ఏమీ చేయలేదే అంటారట మనం ఎదురు చూడని సంఘటన ఏదో మన జీవితంలో జరిగినంత మాత్రాన మనమేదో తప్పు చేసినట్లు కాదు ఈ అసెన్షన్ మార్గంలో ఎదురయ్యే వాటిని ఒక్కోసారి మనం డొంకతిరుగుడు దారులు అంటాము ఆవుల వైపు వాళ్ళు మరింత ఉన్నతమైన రోడ్డు అంటారు మన ప్రయాణానికి సంబంధించినంతకాలం మన ప్రయాణానికి సంబంధించి కొంత సత్యాన్ని జ్ఞానాన్ని వివేచనను ఏర్పరచుకోవడానికి మనం కష్టమైన అనుభవాన్ని కానీ పరిస్థితిని కానీ ఎంచుకుంటాము వెనుకడుగు వేసినట్లుగా ఏదైతే కనిపిస్తుందో అది ముందు కొనసాగబోయే ముందు అది మనకు మనం ఇచ్చుకునే బహుమతి అన్నమాట వెనుకడుగు కానే కాదు అది జరుగుతుందని మనం ముందుగా అనుకోలేదంతే దీనివల్ల మనకేం తెలుస్తోంది మనం ఊహిస్తున్న వాటిని ఎదురుచూస్తున్న వాటిని రిలీజ్ చేసేసి మనం మంచి చెడు అనేవి న్యూ ఎనర్జీలో లేవని అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చేసిందేమో ఒక రకంగా చెప్పాలంటే ద్వంద్వత్వంలో సైతం తప్పప్పులు అనేవి లేవు కానీ దానిని వివరించటం కష్టం తప్పప్పులు అనేవి లేవు నిరంతరం విస్తరించటం మాత్రమే ఉన్నది మనకొచ్చే ప్రతి అనుభవము మనం చేసే ప్రతి పని నిరంతర విస్తరణే మన గురించి మనకున్న అభిప్రాయాలను రిలీజ్ చేసేయాలి మిమ్మల్ని మీరు విశ్వసించండి ఇతరులకు టీచర్లు కాగలిగినంతగా మీద మీరు విశ్వాసం ఉంచండి మీ మార్గంలో మీరు ఎక్కడున్నా సరే టీచర్లుగా ఉండడానికి బయటకు రండి టీచర్ల అవసరం ఇప్పుడున్నది అంటున్నాడు మైఖేల్ మనకే కాదు ఇతరులకు కూడా ఇది కష్టం కాలమే యుద్ధాలను చూడండి ఇప్పుడు మన ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను వాటి కారణాలను చూడండి మనుషులు దేశాలు మతాలు తమ తమ పాత వ్యక్తిత్వాలను పట్టుకు వేలాడాలని ప్రయత్నిస్తున్నారు తమను గురించి తాము ఏమనుకున్నారో దానినే పట్టుకొని ఉండాలని ప్రయత్నిస్తున్నారు వాటిని వదలటం వాళ్ళకు ఇష్టం లేదు వ్యక్తిత్వాన్ని రిలీజ్ చేయడం అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు ఈ వ్యక్తిత్వం లేని పాయింట్లో కూర్చొని ఉండటం వల్ల ఎలా ఉంటుందో మనకు తెలుసు అవును అది కకంలో ఉండటమే అందులో ఉండగా గొంగలి పురుగు ఇంకా సీతకోక చిలుక కానట్లే ఆ దశలో ఉండగా ఉండగా గొంగలి పురుగు ఇంకా మనకు దశలో ఉండగా మనకు నిజంగా మనం ఎవరో తెలియదు ప్రపంచాన్ని చూడండి ఏం జరుగుతున్నదో చూడండి మనుషులు జాతులు మతాలు తమ పాత వ్యక్తిత్వాన్ని పట్టుకొని ఉండాలని ప్రయత్నిస్తున్నారు దానికోసం అవసరమైతే వాళ్ళు యుద్ధం చేయడానికి ఇతరులను చంపడానికి సిద్ధమై మన చుట్టూ జరుగుతున్నదే మన చుట్టూ జరుగుతున్నది అదే మనం ఎలాంటి తప్పు చేయలేదు మనం వేసుకున్న ప్లాను ఎంత అందమైనదో చూడండి అది మనకు ఎంత విపరీతంగా ఎంత పిచ్చిగా కనపడినా సరే మనం అది వెనకడుగు అనుకున్నా సరే అది వెనకడుగు కాదు అది మన అనుభవంలో భాగం మన గురించిన మన అభిప్రాయాన్ని రిలీజ్ చేసేయాలి మన ఆత్మ గీతాన్ని వినాలి మనలో వస్తున్న మార్పులన్నీ చూస్తే చూస్తూ టబయాస్ వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేశారు రకరకాల కొత్త పద్ధతులలో మన అనుభవాలను పొందుతుంటే వాళ్ళు ఆనందించారు కుటుంబీకులం ఆత్మీయ పద్ధతిలో చేరాం ఇక్కడ దీనిని వింటున్న వాళ్ళతో చదువుతున్న వాళ్ళతో కూడా వాళ్ళు కలిసి కూర్చుంటున్నారు మనం మన మనసును ఓపెన్ చేయటం వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతున్నారట మన బరువుల అన్నింటిలో మన బరువులన్నింటినో మనం రిలీజ్ చేసేస్తున్నాము మన ఆత్మను మనం వెలిగి వ్యక్తం కానిస్తున్నాము ఇది పవిత్రమైన సురక్షితమైన ప్రదేశం మనం ఎంతో నేర్చుకున్నాము ఎంతో అనుభవించాము అదంతా మనలో ఉంచుకొని ఈ ఎనర్జీని మన వెంట ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతాము ఒక్క క్షణం మనం ఫీల్ అవ్వాలి మనం ఎలా ఫీల్ అవుతున్నామో దానిని ఫీల్ అవ్వాలి కొన్ని బాధలు నొప్పులు ఉండవచ్చు దానిలో కానీ మన నిజతత్వపు అత్యంత అంతర్గత ఫీలింగ్ని ఫీల్ అవ్వాలి ఇప్పుడు మనలో ఉన్న ఈ కాంతిని మనలోనూ మన చుట్టూ చూడగలుగుతున్నారు టోబయాస్ వాళ్ళు దీనిని గురించే ఇన్నేళ్ళు వాళ్ళు చెప్పుకు వచ్చింది ఇది మన దివ్యత్వపు ఎనర్జీ దానిని మన బయటికి రాణిస్తున్నాము దానిని మనం బయటికి రాణిస్తున్నాము ఇక్కడ ఉండటం వాళ్ళందరికీ గౌరవప్రదం ఉత్తరాన క్రయాన్ ఎనర్జీ ఉన్నది పడమట మైకేల్ ఎనర్జీ ఉన్నది తూర్పున మెటాట్రాన్ ఎనర్జీ ఉన్నది దక్షిణాన ప్రేమమూర్తి మదర్ మేరీ ఎనర్జీ ఉన్నది నాలుగు మూలల్లో నాలుగు స్తంభాల దగ్గర ఉన్నారు వాళ్ళు వాళ్ళ చుట్టూ పరివేష్టించి వాళ్ళ చుట్టూ పరి పరివేష్టించి ఏంజల్స్ ఇతర జీవులు ఉన్నారు మనం హాయిగా ఉండాలి లోతుగా శ్వాసించాలి రిలాక్స్ అవ్వాలి ఈ రోజుల్లో మనుషులు ఒక్కోసారి నీలుక్కుపోయి ఉంటున్నాము ఒత్తిడి పడుతున్నాము శరీరాలు వంగకుండా ఉంటున్నాము ప్రభయస్ కాలంలో మేము హాయిగా కాస్త వదులుగా బట్టలు వేసుకుని ఉండేవాళ్ళట మనం నీలుక్కు నీలుక్కున్నంతగా వాళ్ళు నీలుక్కొని ఉండేవాళ్ళు కాదట వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండేవి విపరీతమైన అపరాధ భావన గిల్టీ ఫీలింగ్ కూడా వాళ్ళలో ఉండేది అయినా ఇవాళ మానవులంతగా నీలుక్కుపోయి ఉండేవాళ్ళు కాదు ఇక్కడి వేడిని పట్టించుకోవద్దు వాళ్ళ రోజుల్లో చెమట పోయటం మంచిది మంచి లక్షణం ఇక్కడ వేడిని పట్టించుకోవద్దు వాళ్ళ రోజుల్లో చెమట పోవటం చెమట పోయటం మంచి లక్షణం అదొక రకమైన హీలింగు మనల్ని మనం ప్రవహించనివ్వాలి మన శరీరాన్ని ప్రవహించనివ్వాలి ఇక్కడ మనం పుట్టిస్తున్న వేడిని ఎంజాయ్ చేయాలి మనకి ఒప్పందాలు కానీ కర్మ కానీ లేదని చెబుతున్నాము చెప్పుకున్నాము మనకు నమ్మబుద్ధి కాకపోయినా ఇది ఇక మన గురించి కాదు మనం ఒక సరికొత్త స్థాయికి వెళ్తున్నాము అక్కడ మనం ఈ అనుభవాలను పొందుతూ సవాళ్ళను ఎదుర్కొంటూ పని చేయవలసిన పని ఉండదు ఇలాంటివన్నీ ఇక మన కోసం మనం ఏర్పరచుకోనవసరం ఉండదు మన గురించి కాదు కదా టీచర్లుగా ఉండటం కోసం మనం భూమి మీదే ఉండిపోవాలని ఎంచుకున్నాము ఏ క్షణంలోనైనా మన కోసం మనం ఏర్పరచుకున్న సవాళ్ళన్నింటినీ మన అవతల పెట్టేయగలము పెట్టేసి ఇతరులకు మనం దివ్య మానవ మార్గదర్శకులుగా ఉండటం మీద మన ఎనర్జీలను మన దృష్టిని కేంద్రీకరించగలము ఇది ఇక మన గురించి కాదు ఈ విషయాన్ని మనం అవమానించే విధంగా చేసే ఎనర్జీలు మన లోపల మన చుట్టూ ఉన్నాయి కానీ అర్థంలో చూసుకున్నప్పుడు ఇదంతా ఇక మన గురించి కాదని అర్థం చేసుకోవాలి ఏడాది క్రితమే చెప్పుకున్నాము మనం అసెండ్ అయిపోయామని ఏమవుతుంది అనుకున్నాం మనం ఏమవుతుందని అనుకున్నాం మనం దేనికోసం ఎదురు చూసాము మనం అసెండ్ అయితే ఎవరు మనకు ఎదురొస్తారని అనుకున్నాము అసెన్షన్ అంటే ఒకే శరీరంలో ఉండగానే ఒకే శరీరంలో ఉండగానే ఒక జన్మ నుంచి మరో జన్మలోకి వెళ్ళటం భౌతిక శరీరాన్ని మార్చకుండానే అలా వెళ్ళటం గత కొన్నేళ్లలో మనం ఒక జన్మను బహుశా రెండు జన్మలను మనలో చాలా కొద్దిమంది మూడు జన్మలు కూడా దాటేస్తారట చాలా వేగంగా ఎలా దాటేశారు మనం అసెండ్ అయ్యాము అది కష్టంగా ఎందుకున్నదంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీలు పాత భూమి ఎనర్జీలు అసెండ్ కాలేదు అందుకే మన చుట్టూ మన వెలుపల మనకు కనబడుతున్న వాస్తవం మన లోపల జరుగుతున్న దారిని అనుమానించేలా చేస్తుంది అసెన్షన్ అంటే ఎలా ఉంటుందో మనకు ముందస్తు భావాలు అభిప్రాయాలు ఉన్నాయి ఉండినాయి మనకు రెక్కలు ఎగురుతామేమో అనుకున్నాము దానికంటే విమానంలో వెళ్ళటం సులభం నవ్వులు కష్టాలన్నీ పోతాయి అనుకున్నాము మిగిలిన భూమంతా ఆ ప్రకంపననే ఇంకా పట్టుకొని ఉన్నది మనం ఓపెన్గా సెన్సిటివ్గా ఉన్నాము కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళ బాధలను దుఃఖాలను మనం ఇంకా ఫీల్ అవ్వగలుగుతున్నాము వాటిని మనవిగా వివరించుకుంటున్నాము తరచు మన లోపల పాత జ్ఞాపకాలు ఇంకా తచ్చాడుతున్నాయి అవి మన గతాన్ని మన బ్యాలెన్స్ బాల్యాన్ని మన గత జన్మలను మనకు గుర్తు చేస్తున్నాయి మనలో స్థైర్యం లేని భాగం కూడా ఉన్నది పాత కర్మను మనం వదిలేయాలనుకుంటున్నాము వినడానికి విచిత్రంగా అనిపించిన మనలో కొందరు తమ పాత కర్మలను కర్మలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇంకా ఫీల్ అవుతున్నారు కానీ అలా జరగదు మనల్ని మనం క్షమించి క్షమించేసుకోవచ్చు మనల్ని స్పిరిట్ ఎన్నడూ తప్పు పట్టదు ఏ క్షణంలోనైనా మనల్ని మనం క్షమించేసుకుని క్లియర్ అయిపోయి కర్మ శృంఖలాల నుంచి విముక్తులం అయిపోవచ్చు మన ఆత్మగీతంగా మనం ఉండాలి మన ఆత్మ మనకు పాడి వినిపిస్తోంది మనం తానైపోవాలని ఎదురు చూస్తూ మన దివ్యత్వం పాడుతోంది అది ఎలా ఉంటుందా అని అనుకోవటం కాదు దానికోసం ఎదురు చూడటం కాదు మనమే ఆ పాటై ఉండిపోవాలి నాలోని పరిపూర్ణత్వానికి నా మానస కోణాన సమ్మతి కావాలని నేను కోరుకున్న ఆనందం ఇప్పటికే నా జీవితంలో ఉన్నదని ఏ ప్రేమ కోసమై చేశానో ప్రార్థన ఇప్పటికే అది నాలో ఉన్నదని ప్రసాదించమని నే కోరుకున్న శాంతి ఇప్పటికే నా వాస్తవంలో ఉన్నదని పుష్కలంగా ఉండాలని నే కోరుకున్నది ఇప్పటికే నా జీవితంలో నిండుగా ఉన్నదని ఒప్పుకుంటున్నాను అంగీకరిస్తున్నాను నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను నా సత్య కోణంలో సమ్మతిస్తున్నాను నేను సృష్టించిన వాటికి నా కర్మకు నా జీవిత పరిధిలోని సమస్తానికి బాధ్యత నేనే వహిస్తున్నాను నాలోని పరమాత్మ శక్తిని గుర్తిస్తున్నాను అన్నీ ఉండవలసినట్లే ఉన్నాయని తెలుసుకున్నాను నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను నా జ్ఞాన కోణంలో సమ్మతిస్తున్నాను నేను నేర్చుకోవలసిన పాఠాలను నా ప్రజ్ఞాత్మ జాగ్రత్తగా నిర్ణయించింది ఆ విషయాలు గుండా నేను ఇప్పుడు సంపూర్ణ అనుభవంతో మసులుతున్నాను దివ్య కార కార్యార్థమై పవిత్ర యాత్రలో నా మార్గం నన్ను నడిపిస్తోంది నా అనుభవాలు పరమాత్మతో భాగమవుతున్నాయి నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను నా ఎరుక కోణంలో సమ్మతిస్తున్నాను ఈ క్షణాన నా స్వర్ణాసనంపై కూర్చున్నాను నేనే తేజోదోతనని తెలుసుకున్నాను బంగారు పళ్ళాన్ని చూస్తున్నాను అది ప్రజ్ఞాత్మ దత్తమని తెలుసుకున్నాను తెలుసుకున్నాను నా కోరికలన్నీ ఏనాడో నెరవేరిపోయాయని నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను నా ఆత్మ పట్ల ప్రేమతో సమ్మతిస్తున్నాను నా ఆత్మ మీద తీర్పులివ్వను మంచి చెడ్డల భారాలు వేయను నా గతమంతా నాకు ప్రేమను కా ప్రేమ కానుకని ఇప్పటి నా సమస్తము ప్రేమలో నుంచి వచ్చిందని రేపటి నా భావి సమస్తము రేపటి నా భావి సమస్తము ప్రేమ ఫలితమే అవుతుందని ఒప్పుకుంటున్నాను సమ్మతిస్తున్నాను నా పరిపూర్ణతను అంగీకరిస్తున్నాను నా ఉనికిని కోణం నా ఉనికి కోణంలో సమ్మతిస్తున్నాను నాలో పరిపూర్ణత్వం ఉన్నది నేను పరిపూర్ణ ఆత్మను ఈ నిశ్శబ్ద ప్రార్థన పరమాత్మను అంగీకరించటమే ఈ ప్రార్థనలో నేను ఈనాటి వరకు చేసిన ప్రతి ప్రార్థన స్పిరిట్ విన్నదని నాకు తెలుసు నేను అడిగినదల్లా నాకు స్పిరిట్ సమకూర్చింది అని నాకు తెలుసు భగవంతుని ప్రేమలోను అనుగ్రహంలోను నా ఆత్మ నిండుగా ఉన్నదన్న అంగీకారమే ఈ ప్రార్థన నా పరిపూర్ణ స్థితి నా పరిపూర్ణ స్థితికి నా అస్తిత్వానికి అంగీకారమే ఈ ప్రార్థన నేను కోరుకున్నదంతా నేను సమస్ సమస్టి సృష్టి చేయాలని కోరుకున్నదంతా నా వాస్తవంలో ఎప్పుడూ ఉన్నది దీనిని నిశ్శబ్ద ప్రార్థన అని ఎందుకు ఎందుకన్నానంటే నా ఉనికి ఎప్పుడు నెరవేరిపోయిందని నాకు తెలుసు ఏదో కావాలని స్పిరిట్ను అడగాల్సిన అవసరం లేదు అడగాకముందే అన్నీ ఇచ్చేసింది కాబట్టి మన ఆత్మ పాడే ఈ పాటను మనం ధరించాలి అది మనమే కాబట్టి దాన్ని కౌగులించుకోవాలి మన దివ్యత్వం మనలో టొబ్యాస్ వాళ్లకు కనబడుతున్నది అది మన భౌతిక శరీరమే కానవసరం లేదు అది మన చుట్టూ ఉన్నది మన లోపల ఉన్నది అది మనం ముందుకు రావాలనుకుంటున్నది చివరి పురిటి నొప్పి కావాలనుకుంటోంది మన దివ్యత్వానికి జన్మనివ్వటంలో గత కొన్నేళ్లుగా మనం పురిటి నొప్పులు పడ్డాము ఇప్పుడు ఆ దివ్యత్వం బయటికి రావాలనుకుంటోంది మనం తనను ధరించాలని అది కోరుకుంటోంది అది మన దివ్యత్వం ఒక విధంగా చెప్పాలంటే అది చిన్న బిడ్డ లాంటిది మనం తనను పట్టుకోవాలని కౌగులించుకోవాలని అది కోరుకుంటోంది మన బుర్రను ఉపయోగించి బుద్ధిని ఉపయోగించి మనం ఎన్నడూ దేవుడిని తెలుసుకోలేము అలా చేయాలని యుగాల తరబడి మానవులు ప్రయత్నించాము ఇప్పటికీ మనలో చాలామంది మన బుర్రల్లో దేవుడికి ఒక రూపాన్నిచ్చుకునే ప్రయత్నం చేస్తాము ఏంజల్స్ హైరార్కీని అర్థం చేసుకోగలిగితే స్వర్గానికి ఎలా చేరుకోవాలో మనం ఊహించగలమని ఊహించేయగలమని అంచనా వేయగలమని అనుకుంటున్నాము అలా పని జరగదు మన ఆత్మను మన బుద్ధితో అంచనా వేయడానికి మనం ప్రయత్నిస్తున్నాము అది కుదరదు మన మనసులు తెరవాలి మన ఆత్మగీతాన్ని వినాలి అలా చేసినట్లయితే మన నిజతత్వంతో సమైక్యం అవుతున్నట్లు కలిసిపోతున్నట్లు మన ఆత్మగీతాన్ని వినాలి ఫీల్ అవ్వాలి అది మనమే మన చిన్న బిడ్డ ఎలా అయితే ముందుకొచ్చే ప్రేమతో అమాయకత్వంతో తనను తాను వ్యక్తీకరించుకోవాలనుకుంటుందో అది అలాంటిదన్నమాట మనం ఎంతవరకు అనుభవించిన వాటన్నింటినీ అధిగమించే ఇరుక కలిగిన జ్ఞాని అయిన తండ్రి లాంటిదది బిడ్డను ప్రేమగా పోషించుకునే తల్లి లాంటిదది అది మన లోపల ఉన్న వెలుపలకి రావాలనుకుంటున్న మన దివ్యత్వం మన ఆత్మగీతాన్ని వినాలి వినే కొద్దీ మనకు ఒక కొత్త స్పష్టత ఏర్పడుతుంది మన దివ్యత్వంలో ఉండటం మొదలు పెడితే గతంలో ఎన్నడూ లేనంత స్పష్టత మనలో ఏర్పడుతుంది వార్తల పతాక శీర్షికలలో చదివినప్పుడు మనకవి అర్థం అవటం మొదలు పెడతాయి మళ్ళీ మనం ప్రకటన గ్రంథం లాంటివి చదివినప్పుడు మనకు అవే అర్థం అవటం మొదలు పెడతాయి మన చుట్టూ ఉండేవాళ్ళు మన చుట్టూ ఉండే సంఘటనలు మనకు స్పష్టమవుతాయి కొంతవరకు ఇది అద్భుతమైన విషయమే ఒక్కోసారి స్పష్టత కష్టమవుతుంది ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడని విధంగా ఫీల్ అవని విధంగా చూస్తాము ఫీల్ అవుతాము దానిని మూసేద్దామని అనిపిస్తుంది మన చుట్టూ ఈ ఫిల్టర్లు అన్నీ మనం ఒక కారణం వల్ల ఏర్పరచుకున్నామని మనకు అర్థమవుతుందో ఎందుకంటే వెలుపలి ఎనర్జీలను హ్యాండిల్ చేయడం ఒక్కోసారి కష్టమవుతుంటుంది మనం ఏ నూతన స్పష్టతలోకి వస్తున్నామో అది ఒక్కోసారి మన పాత విశ్వాసాలను ఆలోచనలను విరోధిస్తుంది ఒక్కోసారి అసలు మన ఎదుట ఏమున్నదో చూడాలని మనకు అనిపించదు మన నూతన స్పష్టత కారణంగా వినబడుతున్న మాటలను వినాలనిపించదు కొన్ని ఫీలింగ్స్ నచ్చవు స్టోర్స్లో నడుస్తుంటే వచ్చే ఫీలింగ్స్ మనకు నచ్చకపోవచ్చు దట్టమైన ఓల్డ్ ఎనర్జీని ఫీల్ అవడం ఇష్టం ఉండదు మన లోపల కొన్ని స్థాయిలో ఇదే ఇదేమిటో నాకు తెలియటం లేదు నా చుట్టూ ఉండే విషయాలన్నీ ఎంత కఠినంగా ఎందుకున్నాయో నాకు తెలియటం లేదు ఎనర్జీలు ఆలోచనలు ఫీలింగ్స్ నన్ను బొంబాడు చేసి కడుపులో వికారాన్ని పుట్టించటం లేదా నన్ను బ్యాలెన్స్ తప్పిపోయేలా చేయటం ఎందుకు చేస్తున్నాయో నాకు అర్థం కావటం లేదు అనిపిస్తుంది మనకు మళ్ళీ మాయతేర వెనక్కి వెళ్ళిపోవాలని మనం అమర్చుకున్న ఫిల్టర్లు వెక్కి వెనక్కి వెళ్ళిపోవాలని అనిపించవచ్చు ఇదంతా ప్రాసెస్లో భాగమని అర్థం చేసుకోవాలి నూతన స్పష్టత అన్నిసార్లు అందమైన బొమ్మే వేయదు న్యూ ఎనర్జీలో మన కొత్త దృక్కోణం వల్ల ఓల్డ్ ఎనర్జీలోని కొన్ని విషయాలతో వ్యవహరించడం మనకు కష్టం అనిపించవచ్చు మెడిసిన్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు ల్యాబ్లోకి వెళ్ళి డిస్కర్షన్ చేసి మొక్కలు చేయడం మొదలు పెట్టినట్లుంటుంది మెడిసిన్ చదివే మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు ల్యాబ్లోకి వెళ్ళి డిసెక్షన్ చేసి మొక్కలు చేయడం మొదలు పెట్టినట్లు ఉంటుంది ప్రతిసారి అందంగా ఉండదు ఈ విషయం మన దృష్టికి తేదలుచుకున్నారు ఎందుకంటే ఇక మన మనకు ఆ ఫీలింగ్ అనుభవం రాబోతున్నాయి మనకది అంతగా నచ్చకపోవచ్చు దీని దీనినంతా మూసేయాలని మనకు బలంగా అనిపించవచ్చు ఈ ప్రాసెస్లో లోపమేంటి విచ్చుకుంటున్న ఆధ్యాత్మికతలో లోపమేంటి అంతా రంగురంగులుగా కలకలలాడుతూ ఉంటుంది అనుకున్నానే అని మనం అనవచ్చు మనం కోరుకున్న స్పష్టత మనకుంటుంది కానీ విషయాలు మనకు మొదట కఠినంగా తోచవచ్చు సెటప్ను ఈ విధంగా ఏనాడు ఎందుకు చూడలేదా అనుకుంటాము మనం ఇతరుల ఫీలింగ్స్లోకి మనలో మనసులోకి మన ఈ ఫీలింగ్స్లోకి మనసులలోకి బుర్రల్లోకి ఎందుకు ఎన్నడూ చూడలేకపోయామా అనుకుంటాము ఎందుకంటే ఫిల్టర్లు ఉన్నాయి కదా మనల్ని కాపాడే తెరలు ఉన్నాయి కదా మన ఆత్మగీతాన్ని మనం వినే కొద్దీ మనలో కొత్త స్పష్టత పెంపొందటంతో పాటు మన జీవితంలో ఇతర విషయాల్లో మనకు కొత్త రకమైన నిండైన ఆనందకరమైన అనుభవం కూడా పొందగలుగుతాము సంగీతంతో శృతి కలపగలుగుతాము రుచులు లోతుల్లోకి పోగలుగుతాము మనలో ఒకరు ఇక్కడ అడుగుతున్నాము లైంగిక సంపర్కం గురించి లైంగిక సంపర్కం మనం ఎన్నడూ అనుభవించడం తృప్తికరంగా ఉంటుంది దానికి స్పష్టత ఉంటుంది అది కేవలం భౌతిక చర్యగా ఉండదు ఇప్పుడు అది మన భౌతిక శరీరాన్ని ఎమోషనల్ శరీరాన్ని ఆధ్యాత్మిక శరీరాన్ని ఇన్వాల్వ్ చేసి ఒక పరిపూర్ణమైన చర్య అవుతుంది ఆ కొత్త స్పష్టతలో మనం మన శరీరంతో మాట్లాడగలుగుతాము మన శరీర కణాలతో మనం మాట్లాడ మాట్లాడగలుగుతాము వాటి వల్ల మనం విషయాలను తెలుసుకోగలుగుతాము ఫీల్ అవ్వగలుగుతాము ఈ మాట వినగానే మనం లోపలికి దిగిపోయి మన శరీర కణాలను అణువులను మారిపోమని సంకల్పించాలి అవి ఏమిగా మారాలని మనం అనుకుంటున్నామో మనకెలా తెలుస్తుంది నూతన స్పష్టతతో లోపలికెళ్ళి వినాలి అవి మనకు చెబుతాయి అవి మనకేదో చెబుతాయి ఇటువంటి బ్యాలెన్స్ చాలా మంచిదో ఎటువంటి బ్యాలెన్స్ మన చాలా మంచిదో మనకు చెబుతాయి అవి మన శరీరంలో తిరిగి బ్యాలెన్స్ను హార్మోన్ని ఎలా తీసుకురావాలో మన ఆత్మ లేదా ప్రజ్ఞాత్మ మనకు చెబుతుంది లోపలికెళ్ళి ఆ జలుబును ఆ ఫ్లూ జ్వరాను ఆ క్యాన్సర్ను మనలో నుంచి వెళ్ళిపోమని సంకల్పించే ప్రయత్నం ఆపేయాలి మనం అలా చేసినట్లయితే అవి వెళ్ళిపోవాలని మనం సంకల్పించినట్లయితే దానిని మనం మే మే కేసు స్థిరపరచుకున్న స్థిరపరుచుకుంటున్నామన్నమాట స్పష్టతతో లోపలికి వెళ్ళాలి మన శరీరం లోపలంతా మనం ప్రయాణం చే మనం ప్రయాణం చే చేయగలమని మనకు అర్థమవుతుంది లోపలికి పోతే ఏ భాగం ఎలా ఉంటుందో ముందుగానే తెలిసి పెట్టుకోవద్దు లోపలికి వెళ్ళిపోవాలంటే లోపల ఒక చిన్న టెడ్డీ బేరు ఉంటే దానితో ఎలా మాట్లాడతామో మన శరీరంతో అలా మాట్లాడుకోవచ్చు కదులుతున్న కణాలను మనం చూడవచ్చు బయాలజీ ఫ్యాక్టరీనే మనం చూడవచ్చు మనందరికీ వేరువేరుగా ఉంటుంది అయినా లోపలికి వెళ్ళి మాట్లాడాలి అది మనకు చెబుతుంది ఆ కొత్త స్పష్టత వల్ల ఇంతకాలం మనలో బ్లాక్ అయిపోయి ఉన్న సృజనాత్మకత ఓపెన్ అవుతుంది మన చా మనం చాలా స్మార్ట్ అయినా సృజనాత్మకంగా ఉండటం మర్చిపోయా మర్చిపోతున్నాము ఆ మార్గాన్ని మనం మూసి తాళం వేసేసుకున్నాము దాన్ని మూసేయమని మన గురువులు మన తల్లిదండ్రులు మనకు నేర్పారు ఫీల్ అవటం అదే అయి అయి ఉండటం సృష్టించటం చేయటం వీటికన్నా వాళ్ళు మనకు ఆలోచించటమే నేర్పారు మన కొత్త స్పష్టతలో మనలోని అద్భుతమైన ఆ సృజనాత్మకతను ఎలా తెరవాలో మనం అర్థం చేసుకుంటాము మన ఆత్మగీతాన్ని మనం వినే కొద్దీ మన భౌతిక కోణంలోనూ ఎమోషనల్ కోణంలోనూ ఆధ్యాత్మిక కోణంలోనూ మనలో స్పష్టత ఏర్పడుతుంది మనలో కొందరితో ప్రత్యేకించి ఆవుల వైపు వాళ్ళు పనిచేసి ఉన్నాం కాబట్టి మనలో అది ఏర్పడుతోందని వాళ్లకు తెలుసు గత కొన్ని నెలల్లో మనలోని ఒక బృందంతో వాళ్ళు పనిచేశారు మనలో స్పష్టత ఏర్పడే కొద్దీ ఈ నూతన స్పష్టత పట్ల సౌమ్ర ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని చూస్తే అద్భుతమైనవి అందమైనవి మనలో కనబడ్డాయి వాళ్లకు లోతైన అంతర్ ఎరుకలు ఏర్పరచుకునే సత్తా మనలో వాళ్ళకు కనిపించింది అయితే వాళ్లకు ఇంకొకటి కూడా కనిపిస్తోంది మనలో ఈ స్పష్టత ఉన్నప్పుడు జీవితంలో మరింత చీకటి కోణాలు వికృత కోణాలు కష్టమైన కోణాలు అని మనం అనుకునే వాటిని మనం చూసినప్పుడు మనకు తిరిగి మన ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులో కిటికీలు వేసుకుని దీనితో నాకేమి సంబంధం లేదు ఆ కొత్త స్పష్టత వల్ల నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది అంటాము మనం రాబోయే రోజుల్లో మనతో వాళ్ళు ఈ విషయంగా పనిచేయబోతున్నారు ఈ స్పష్టత మన జీవితంలోకి వస్తుందని తెలుసుకోవాలి ఒకరితో ఒకరు పని చేయాలి మన అనుభవాలను పంచుకోవాలి మన అనుభవాలను గ్రంథస్థం చేయాలి రాబోయే వాళ్లకు మనం పొందిన సమాచారం అవసరమవుతుంది నలుగురు అతిథులు క్రయాన్ మైకేల్ మెటాట్రాన్ మదర్ మేరీ నలుగురు వస్తున్నారు మన జరు మన బరువులను వాళ్ళు తీసుకొని మోస్తారు ఈ కొన్ని రోజులు మనం నిజంగా లోపల జరగవలసిన పని చేసుకోవచ్చు మన బరువులు భారాలను వదిలేసేయాలి బుర్రలో నుంచి బయటకు వచ్చేయాలి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక్కడ మన హృదయం మన ఆత్మ మన దివ్యత్వం అనే దానిని ఓపెన్ చేయాలి దాన్ని వెలుపలికి రానివ్వాలి మిగిలిన వాటి గురించి వాళ్ళు చూసుకుంటుంటారు క్రయాన్ ఎనర్జీ వచ్చి ఉత్తరం వైపున కూర్చుంటుంది ఉత్తరం దిశ అవగాహన స్థలం క్రయాన్ అవగాహనకు ప్రతీక ఎమోషన్ బుద్ధిని కలిపినప్పుడు నిజమైన అవగాహన ఏర్పడుతుంది వ్యవహారాల పట్ల క్రయాన్ ఎన్నేళ్లుగా మనతో సాగాడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉత్తర దిశగా కూర్చున్నాడు పడమటి నుంచి ఆర్కేంజల్ మైకేల్ ఎనర్జీ వస్తున్నది సత్య ఖడ్గా కుటుంబంలో మనమంతా భాగమే ఖడ్గం దేనికి ప్రతీకను అర్థం చేసుకోవడం మనం నిజంగా నేర్చుకుంటున్నాము అది సతీ ఖడ్గం బలమైన ప్రేమతో నిండిన సహానుభూతి ఎనర్జీ మైకేల్ది అతడు అతడొచ్చి పడమట కూర్చుంటున్నాడు తూర్పు నుంచి మెటాట్రాన్ ఎనర్జీ వస్తుంది అతను స్పిరిట్లోని మనస్వరం మెటాట్రాన్ మనమే మన మానవత్వంతో సమైక్యమైన మన దివ్యత్వపు చిహ్నమే మెటాట్రాన్ మెటాట్రాన్ అంటే ఒక ఏంజల్ కాదు మన పుస్తకాల ప్రకారం మెటాట్రాన్ స్పిరిట్కి కుడివైపున కూర్చుంటాడు అది మనమే భూమి మీద మానవ రూపంలో ఉండగానే మన నిజతత్వాన్ని సమైక్యపరచుకోవటంలో మనం ఇప్పుడు చాలా పురోగమించి ఉన్నాము కాబట్టి మెటాట్రాన్ ఇప్పుడు రాగలడు ఎన్నో నెలలుగా అతడిక్కడికి వస్తున్నాడు మెటాట్రాన్ ఎనర్జీని తట్టుకోవటం ఒకప్పుడు మనకు కష్టంగా ఉండి ఉండవచ్చును కానీ అది మనకు మరింత సుఖంగా మరింత పోషకత్వాన్ని ఇస్తూ ఉంటుంది మైకేల్కి నేరుగా తూర్పున కూర్చుంటున్నాడు మెటాట్రాన్ ఇక చివరిగా మదర్ మేరీ ఎనర్జీ వచ్చి దక్షిణ దిశగా కూర్చు కూర్చుంటున్నది మనలో ప్రతి ఒక్కరి కోసం ఆమె చాలా ప్రేమను ఆప్యాయతను తీసుకొస్తోంది మేరీ గురించి ఒక బైబిల్లో చదువుతాము మన బైబిల్లో చదువుతాము కానీ దానికన్నా చాలా విస్తారమైన ఎనర్జీ ఆమెది కేవలం మన క్రైస్తవ వాస్మయంలో మాత్రమే కాకుండా అన్ని యుగాలలోనూ ఆమె ఎనర్జీ మనలో మనతో ఉంటూ వచ్చింది అది తల్లి ఎనర్జీ అది తొలి సృష్టి నుంచి వచ్చిన రాణి ఎనర్జీ తొలి సృష్టి నుంచి వస్తున్న ప్రేమతో మనకు కనెక్షన్ పోయిందని టొబ్యాస్ వాళ్లకు తెలుసు మన జీవితంలో దేవుని ప్రేమను ఫీల్ అవ్వాలని మనం కోరుకున్నామని వాళ్ళకు తెలుసు అది మేరీ ఎనర్జీ ద్వారా అందుకోవచ్చు క్రయాన్ మైకేల్ మెటాట్రాన్ల ఎనర్జీలను బ్యాలెన్స్ చేస్తుందామే ఇక్కడ క్రయానికి నేరుగా కూర్చుంటుంది మేరీ బ్యాలెన్స్ చేస్తున్నట్లు సహానుభూతి అవగాహనలు కలిగిస్తున్నట్లు మేరీ క్రయాన్ మైఖేల్ మెటాట్రాన్ల ఎనర్జీలు ఇక్కడే ఉంటాయి వాటిని మనం ఫీల్ అవ్వచ్చు వాటి నుంచి మనం ఎనర్జీ పొందవచ్చు వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయవచ్చు కుటుంబానికి చెందిన వాళ్ళంతా ఇక్కడ చేరారు పాత ఫ్రెండ్స్ చేరారు ఇక్కడ అందమైన మానవ ఏంజెల్స్ గుమిగాడ గుమిగూడారు ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి కానీ మనమంతా అసెన్షన్ మార్గంలో నడుస్తున్నాము అందరము ఒకేలాంటి అనుభవాలను పొందుతున్నాము అందరము కొత్త శాఖంలోకి కదిలిపోతున్నాము అందుకే టొబయాస్ వాళ్ళు అంటున్నారు మీ బరువులు మీ దుఃఖాలు మీ శరీర బాధలు అన్నీ మేము మోస్తాము అని దానివల్ల మనం నిజమైన అంతర్గత కార్యం చేసుకోగలుగుతాము మన దివ్యత్వాన్ని నమ్మాలి అదే మనకు ఇక అదే మనకు మనం ఇచ్చుకునే పెద్ద బహుమానం దీనితో మనం పోరాడాము మన దివ్యత్వాన్ని నమ్మాలని ప్రయత్నించాము కానీ మనలోని మానవతత్వం తిరిగి పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోతుంటుంది మన దివ్యత్వాన్ని ఎలా నమ్మాలో ఎప్పుడు నమ్మాలో మనకు సరిగా తెలియదు మన దివ్యత్వం అంటే మనమే ఎవరో ఇతరులు బయట వాళ్ళు కారు మైకేలు మైకేలో మెటట్రానో క్రయానో మేరీనో కారు స్వయంగా మనమే మన నిజతత్వాన్ని నమ్మాలి మనలో బయటకు రావాలని చూస్తున్న సహజ ప్రేరణను నమ్మాలి మనలో నుంచి వస్తున్న మనకు నమ్మబుద్ధి కాని సందేహాలను ఫీలింగ్స్ను నమ్మాలి మన సంపూర్ణత్వం వెలికి రావాలంటే మనం శూన్యంలో ఉండాలి రాబోయే కొన్ని రోజుల్లో గాయపడిన వాళ్ళు కానీ బాధపడుతున్న వాళ్ళు కానీ ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కానీ ఎవరైనా మనకు కనబడితే ఏమీ మాట్లాడవద్దు ఎలాంటి అజెండా పెట్టుకోవద్దు ఒక ఏంజల్ని మరో ఏంజల్కి తాకినట్లుగా వాళ్ళ ముఖాన్ని తాకాలి మన ఉద్దేశ్యం ఏమిటో వాళ్ళకు అర్థమవుతుంది ఎందుకంటే మన దివ్యత్వం వాళ్ళ దివ్యత్వాన్ని తాకనిస్తున్నాం మనం మాటలు కానీ అజెండాలు కానీ లేవు వాళ్ళను హీల్ చేయాలని ప్రయత్నించవద్దు వాళ్ళ కోసం ప్రార్థన చేయవద్దు స్పృశించాలంతే వాళ్ళకే తెలుస్తుంది ఈ మధ్య మనలో చాలామంది ఇరుక్కున్నట్లు అయిపోతున్నాము ఏ వైపుకు తిరగాలో అర్థం కావటం లేదు ఈ ఆధ్యాత్మిక గాడిలో నుంచి మనం బయట పడే పడలేమని ఫీల్ అవుతున్నాము మనం ఓల్డ్ ఎనర్జీ ప్రపంచంలో లేమని ఫీల్ అవుతున్నాము అలాగనే న్యూ ఎనర్జీ ప్రపంచంలో ఉన్నట్లుగా కూడా అనిపించదు మనకు కానీ ఇలా ఉండటమే సబబని మనకు అనిపిస్తుంటుంది ఆ అఘహతాన్ని దాటే పాయింట్ ద పాయింట్ దగ్గరున్నాం మనం మన ఆత్మను మనం తగినంతగా నమ్మటం లేదు కనుక మనం పాత పద్ధతులను నిజంగా వదిలిపెట్టలేదు పట్టుకుని వేలాడడానికి ప్రయత్నిస్తున్నాం ఇంకా పాతదాన్ని వదిలేసే ముందు న్యూ ఎనర్జీలో నుంచి దాని స్థానంలోకి ఏదో ఒకటి రావాలని మన కోరిక పాతదాన్ని పోనీయవలసిన సమయం ఇది మన దివ్యత్వమే మనల్ని న్యూ ఎనర్జీలోకి పూర్తిగా తీసుకుపోతుందని నమ్మాలి అలా మనం ఆ గాడి నుండి బయటపడతాము అప్పుడే అనుబంధాలు మన కోసం కదులుతాయి ముందుకు అనుబంధాలకు సంబంధించిన మనం ఇంకా పాత లక్షణాలనే పట్టుకు వేలాడాలని ప్రయత్నిస్తున్నాము కానీ మన హృదయంలో మాత్రం కొత్త అనుబంధాలు కావాలని మనం కోరుకుంటున్నాం మన ఉద్యోగం ఉండో లేకనో మన పాత దాన్ని పట్టుకు వేలాడాలని ప్రయత్నిస్తున్నాము కానీ దాన్ని వదిలేయాలి అప్పుడు మనం తప్పక కొత్త దానిలోకి వెళ్ళగలుగు వెళ్ళిపోగలుగుతాము ఈ సందేశం అందుకుంటున్న మనలో ప్రతి ఒక్కరిలోనూ దివ్యత్వం ఉన్నది అది ముందు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి దీనిలో అపార్థాలు ఏమీ లేవు దివ్యత్వం డిపార్ట్మెంట్లో పేరు లేకుండా మిస్ అయిన వాళ్ళు మనలో ఒక్కరు కూడా లేము మన అందరిలోనూ ఉన్నదది మన మనం ఎందుకు ఇంకా ఇరుక్కుపోయి ఉన్నామంటే మనం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాము పాత దాన్ని పూర్తిగా నూరు శాతం వదిలేయడానికి మనం సిద్ధంగా మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా దాన్ని మనం అర్హులమా అని ఆలోచిస్తున్నాము దానికి మనం అర్హులమా అని ఆలోచిస్తున్నాము ఈ వారాంతంలో మన భారాలను ఆవల వైపు వాళ్ళు తీసుకుంటారు అప్పుడైతే మనం మన దివ్యత్వంతో కలిసిపోతాము రిలీజ్ చేయాల్సిన చివరి వాటిని కూడా రిలీజ్ చేసేస్తాము ఆ గాడి నుంచి బయటపడతాము మన జీవితం ముందుకు సాగిపోవడానికి కొత్త మార్గాలను కనుక్కుంటాము మనలో ప్రతి ఒక్కరూ తమ సైకిల్ని పూర్తి చేయాలని టోబియాస్ వాళ్ళు కోరుకుంటున్నారు అప్పుడు ఇతరులకు టీచర్లుగా ఉండడానికి కావలసిన వివేచన జ్ఞానం సహానుభూతి జ్ఞానం అవగాహన అన్నీ కలుగుతాయి దివ్యత్వపు బోధకులు ప్రపంచమంతటా ఉన్నారు ఆ అవసరం ఆవల వైపు వాళ్లకు కనబడుతోంది పదేళ్ల క్రితం ముప్పై ఏళ్ళ క్రితం లేదా పది జన్మల క్రితం మనం ప్రారంభించిన ప్రయాణాన్ని దివ్యత్వాన్ని పరచుకునే ప్రయాణాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్న ఆత్మలు ఉన్నారు వాళ్లకు టీచర్లు అవసరం అవుతారు అందుకే మనం ఇక్కడ ఉన్నది అందుకే మనం ఈ సమయంలో జన్మ తీసుకున్నది అందుకే మనం తిరిగి ఆవుల వైపుకు వచ్చేస్తారా అని మనల్ని మనల్ని అడిగినప్పుడు రాము అని భూమి మీదే ఉంటామని చెప్పాము నూతన యుగంలోకి మారవలసిన సమయం ఇది ఇప్పుడిక్కడ మనమున్న ఎనర్జీ దానికి చక్కగా సరిపోతుంది మనం మన దిగుళ్లను బాధలను కష్టాలను ఇక్కడికి తెచ్చుకున్నట్లయితే అది సబబే అవి తెమ్మనే కదా వాళ్ళు మనకు చెప్పింది మనకు కన్నీళ్ళు వస్తే సిగ్గుపడకూడదు మన మనసులోకి దుఃఖానికి సిగ్గుపడకూడదు మన మనసులోని దుఃఖానికి సిగ్గుపడకూడదు మన ప్రయాణం ఇప్పుడు మనకు స్పష్టంగా అనిపించకపోతే తికమక పడవద్దు కుటుంబంతో కలిసి ఉండడానికే కదా మనం ఇక్కడికి వచ్చింది ఈ సమావేశంలో ఉన్న మానవులు ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయిన వాళ్ళు రాబోయే రోజుల్లో దీన్ని చదవబోయే వాళ్ళు ఏంజల్స్ స్పిరిట్ వీళ్ళంతా కలిసి మన కుటుంబము మన బుద్ధి నుంచి బుర్ర నుంచి బయటపడాల్సిన సమయం ఇది మన మనసును తెరవాలి ఇక కొద్ది రోజుల పాటు వచ్చేదాని అంతా అందుకోవడానికి మన మనసును తెరవాలి మన ముందు మన వెనుక మన పక్కన ఉన్న వాళ్ళను చూడాలి వాళ్ళతో మనం ఎన్నో జన్మలు ఎన్నో అనుభవాలు పంచుకున్నాము వాళ్ళ ముఖాన్ని తాకండి అలా తాకినప్పుడు వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళేనని మనం ఫీల్ అవ్వగలుగుతాము వాళ్ళు మనకు తెలుసు గతంలో మనం వాళ్ళతో ఉన్నాము వెనక్ వెనకెప్పుడో మూ లెమోరియా కాలంలోనూ ఆల్ట్ అట్లాంటిస్ కాలంలోనూ నమ్మసక్యం కాని ప్రయాణాన్ని వాళ్ళతో మనం పంచుకున్నాము ఈ మధ్య కాలంలో కూడా అంటే క్రీస్తు చైతన్యాన్ని తెరవటం కోసం రెండు వేల సంవత్సరంల క్రితం మనం భూమి మీద జన్మించినప్పుడు మనం అనుభవాన్ని పంచుకున్నాము ఈ జీవితకాలంలో మనం ఎన్నో అనుభవాలు పొందాము ఓల్డ్ ఎనర్జీ నుంచి కొత్త యుగంలోకి మారే అనుభవాలను పొందాము కష్టంగానే ఉండింది కాదు మనము మనం అనుకున్నట్లుగా లేదు కదూ సవాలుగానే ఉండింది ఎందుకంటే మనం మన గురించి ఏమనుకున్నామో దాని మూలం వరకు వెళ్ళింది అది విషయాలు మారాయి మనం అనుకున్నట్లుగా లేవవి పాతవి మారిపోతున్నాయి లేదా మనకు దూరం చేయబడుతున్నాయి అలా దూరం చేస్తున్నది ఆవల వైపు వాళ్ళు కాదు స్పిరిట్ కాదు ప్రేమమూర్తి అయిన మనలోని క్రీస్తు చైతన్య భాగం అది మనల్ని న్యూ ఎనర్జీలోకి నడిపిస్తోంది ఒక్కోసారి కష్టంగానే ఉంటుంది ఈ నూతన యుగానికి అగ్రగ్రాములు మనం అగ్రగాములం మనం ఈ ప్రయాణం మానవాళి అందరికీ సృష్టిలోని అందరికీ చాలా ముఖ్యమైనదని మనం అర్థం చేసుకున్నాము మనము వాళ్ళు కలిసి ఏర్పరిచిన ఎక్కడి ఎనర్జీ చాలా మధురమైనది కుటుంబంలోని వారందరూ ఉన్నారు ఇక్కడ మనమందరము కలిసి మళ్ళీ ఎక్కడికి చేరటం చాలా ఆశ్చర్యకరమైన విషయం మనలోని మన చుట్టూ ఉన్నవారిలోనూ మార్పులు వస్తాయి చాలా త్వరలో కొన్ని ఆశ్చర్యకరమైనవి కూడా జరుగుతాయి మనం ఊహించినవి మనకు జరుగుతాయి దాని గురించే ఇదంతా మన దైనందిన జీవితంలోని భారాలను వాళ్ళకు వాళ్లకు ఇచ్చేయాలి వాళ్ళు పట్టుకుంటారు వాటిని క్రియేటర్ సిరీస్ క్రియేటర్ సిరీస్ గురించి నా చర్చ జరుగుతోంది వాళ్ళ కాలంలో పుస్తకం వ్రాయటం దాదాపు అసాధ్యంగా ఉండేది టబయాస్ పేరు వేరే పుస్తకాలలో ఉండేదనుకోండి అనుకోండి బైబుల్లోని గ్రంథంలో ఆ రోజుల్లో పుస్తకం వ్రాయటం చాలా కష్టం కాబట్టి ఇప్పటి తన పుస్తకాన్ని చూసి టొబయాస్ కాస్త ఎక్కువగానే గర్వపడుతున్నాడు కవుల్ద్రా ఆ పుస్తకం అట్ట మీద తన బొమ్మ వేసుకున్నాడు కానీ తన పేరు ఇంకా పెద్ద అక్షరాలలో ఉన్నది నవ్వులు అది మన పుస్తకం వాళ్ళు మనల్ని ఛానల్ చేస్తున్నారు కదా మన చైతన్యాన్ని వాళ్ళు ఛానలింగ్ చేస్తున్నారు మన ఆలోచనలను ఎమోషన్స్ను ఛానలింగ్ చేస్తున్నారు మన హృదయం నుంచి వస్తున్న దానిని వాళ్ళు తీసుకుని సేకరించి కవుల్ద్రా ద్వారా మాటల రూపంలో పెడుతున్నారు ఈ పుస్తకాన్ని సౌమ్రాకు అంటే మనకు ప్రపంచంలోని సౌంబరాలకు అంకితం చేస్తున్నారు అది మన ప్రయాణం గురించిన పుస్తకం ఈ పుస్తకాన్ని ఏళ్ళ తరబడి దశాబ్దాల తరబడి ఇంకా దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి కూడా చదువుతారని టోబియాస్ గట్టిగా చెప్పగలుగుతున్నాడు ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలో కదిలే వారికి అది పాఠ్య పుస్తకం అవుతుంది అది మన ప్రయాణాన్ని గురించి చెప్పే పుస్తకం కనుక దాన్ని కూర్చినందుకు ఆవల వైపున ఉన్న టొబియాస్ వాళ్ళంతా మనకు జేజేలు పలుకుతున్నారు